తెర మీద ఆమె అమ్మ పాత్ర చేస్తే మన అమ్మేనా అక్కడ ఉందనిపిస్తుంది, అత్త పాత్ర వేస్తే మన అత్తేనా అక్కడ ఉందనిపిస్తుంది. ఏ పాత్ర వేసినా కూడా అందులో ఒదిగిపోయి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆమె నిండైన ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, చూడ్డానికి చాలా అందంగా ఉంటారు. సావిత్రి, వాణిశ్రీ లాంటి ఫేస్ ఉందే అని మనకు అనిపిస్తుంది. ఆమె ఒక్కసారి తనకున్న అందంతో తన అందాన్ని రెట్టింపు చేసే గొంతును వినిపించారంటే మనసు పులికించిపోతుంది. 90లలో హీరో హీరోయిన్లకు అమ్మగా అత్తగా నటించారు. ఇప్పుడు ప్రజెంట్ ఆడవాళ్ళు తమ వంటింటి పలనల్ని పక్కన పెట్టేసి వంటింటికి తాళం వేసి ఒక్కసారిగా ఈవిడ కోసమే సాయంత్రం అయిందంటే టీవీలకు అతుక్కుపోతారు. షీఈస్ నన్ అదర్ దాన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్, శివ పార్వతి గారు. విత్ మీ ఇన్ సరదాగా విశ్వేతారెడ్డి, ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇంట్రోలో మీ గురించి చెప్పిందంతా వాస్తవమేనా? నన్ను భయపెట్టారు. ఎందుకలా? ఎందుకంటే కొంతమందితో పోల్చుకునే అర్హత, అంత టాలెంట్ మనకు ఉందో లేదో ముందుగా నేను చెక్ చేసుకోవాలి. వాళ్ళతో పోల్చుకునే అర్హత ఉందని నేను అనుకోవటం లేదు. అయితే మీరు నన్ను ప్రేమతో అలా అన్నారు, కానీ అది చాలా సాహసం. వాళ్ళలాగా ఉన్నారేనో, వాళ్ళని గుర్తు చేస్తున్నారనో అని మీరు అన్నది నా మీద ప్రేమతో తప్ప నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. మీరు అలా అనుకోకపోవడం అది మీ గొప్పతనం, అది మీ డౌన్ టు ఎర్త్ నేచర్కి సింబల్ అని చెప్పాలి. బట్ చాలా నిండైన ఫేస్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇంట్లో అమ్మలాగో, మేనత్తలాగో, పెద్దమ్మలాగో, పిన్నిలాగో కనిపించే మొహాలు కొన్నే ఉంటాయి. అర్థమైతే ఓకే, కానీ మీరిద్దరు గుర్తుకొస్తారని చెప్పారు చూసారా, అది నాకు వెంటనే కొంచెం గుండె జల్లుమ అనిపించింది. అది అది సాహసం అమ్మా, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే సాటి, వాళ్ళకి ఇంకెవ్వరూ సాటి కాదు. ఇప్పుడు వాళ్ళ తర్వాత అలాంటి ముఖాలని ప్రేక్షకులు వెతుక్కోవాల్సి వస్తుంది కదా, ఎక్కడ ఉన్నారని. మీలాంటి వాళ్ళు సీరియల్లో కనిపిస్తేనో, మంచి మంచి పాత్రలు, ఇలా అందమైన కొప్పులు, నిండుదనం, మంచి బొట్టు, చీరకట్టుతో కనిపిస్తే మళ్ళీ సావిత్రి, వాణిశ్రీ లాంటి వాళ్ళని గుర్తు చేసుకునే ఆస్కారం మెరుస్తున్నారు. అంటే అప్పుడైనా ఇప్పుడైనా క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుని యాక్ట్ చేస్తే ఎవరైనా పొలైట్గా పొందిగ్గానే ఉంటారు. దాన్ని మర్చిపోయి ఆ క్యారెక్టర్ లిమిట్స్ దాటి మన సొంతంగా ఏదైనా చేసినప్పుడు మీకు అట్లా అనిపించకపోవచ్చు. అంతే. ఇప్పుడు ఎలా ఉన్నారు? బిజీగా ఉన్నట్టున్నారు కదా సీరియల్స్తో. అవునమ్మా, ఒక రకంగా చెప్పాలంటే టీవీ నన్ను దత్తత తీసుకుందని చెప్పాలి. టీవీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి. సినిమాలు ఈ మధ్య చేయట్లేదా? చేయడం లేదు అంటే రావడం లేదనే ఫీలింగ్ నాకు బాగా ఉంది. వస్తే ఎప్పుడెప్పుడు అవకాశం వస్తే చేద్దామని ఆశగా ఉంది. సినిమా మీరు చేసిన లాస్ట్ మూవీ ఏంటండి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా? భీమవరం బుల్లోడని సురేష్ ప్రొడక్షన్స్ది ఒకటి చేశాను. ఆ తర్వాత చిల్డ్రన్ మూవీ ఒకటి చేశాను. ఏమో చిన్న చితగా చేస్తున్నాను, పెద్దగా ఐడెంటిఫికేషన్ లేని ప్రొడక్షన్స్ కొన్ని. సో దాంతో స్లో అయింది, టోటల్గా స్లో. ఏమనుకుంటున్నారు కారణాలు అవకాశం రాకపోవడానికి? కారణాలు కొంచెం ట్రెండ్ మారింది. మేము తెలిసిన డైరెక్టర్స్ అంటే దాసరి నారాయణరావు గారు, రామానాయుడు గారు, కోడి రామకృష్ణ గారు స్లో అయ్యారు, చేయడం లేదు ప్రొడక్షన్స్. అలాగే రాఘవేంద్రరావు గారు కూడా చాలా లిమిటెడ్ ప్రొడక్షన్స్. మా రోజుల్లో అంటే మేము వచ్చిన టైంలో చేసిన డైరెక్టర్స్ అందరూ కొంచెం స్లో అయ్యారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అందరూ కూడా. వాళ్ళ తర్వాత వచ్చిన డైరెక్టర్స్కి మేము తెలియకపోవచ్చు, అంతే తప్ప వేరే కారణం అని నేనేం అనుకోవటం లేదు. మేము ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నాము, క్యారెక్టర్స్ చేస్తున్నాము. అది ఏ క్యారెక్టర్ అయినా చేస్తాము, ఎంత తెల్లవిగ్గైనా పెట్టుకుంటాము, ఎంత ఓల్డ్ క్యారెక్టర్ అయినా వేస్తాము అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటే తప్పకుండా మమ్మల్ని పిలుస్తారని నమ్మకంతో నేను ఉన్నాను. అంటే ఇప్పుడు మైథలాజికల్ మూవీస్కి కూడా డైరెక్టర్స్ పెద్దపీట వేస్తున్నారు. మీరు అన్నట్టుగా ట్రెండ్ తగ్గట్టే కాకుండా హిస్టారికల్ మూవీస్కి కూడా బాగా ప్రయారిటీ ఇస్తున్నారు డైరెక్టర్స్. అంటే మంచి హెల్దీ బాడీ, పుష్టిగా ఉండడం, గుండుగా ఉన్న ఫేస్ల కోసం చూడడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా పాత్రల గురించి మీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే పుష్టిగా గుండుగా మాత్రమే కాదు, ఒక్కొక్కసారి స్టార్డమ్ కూడా చూసుకుంటారు.
ఉదాహరణకి శాతకర్ణి చేసినప్పుడు హేమమాలిని గారు కావాలనుకున్నారు, తెచ్చుకున్నారు. మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, ఎందుకంటే ఒక హేమమాలిని మళ్ళీ తెలుగులో యాక్ట్ చేస్తుంటే మాకు కూడా గ్రేట్ఫుల్గా ఉంటాం. కాకపోతే ఆమె కాకుండా ఇంకా ఉండే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి, అంటే మా ఏజ్కి మా టాలెంట్కి తగ్గ క్యారెక్టర్స్ కూడా, వాటికైనా మేము గుర్తుకొస్తే సంతోషపడతాం. ఒక ఆర్టిస్ట్ మన తెలుగులో చేస్తున్నప్పుడు, అంటే మాకంటే సీనియరు, మాకంటే స్టార్డమ్ స్టార్ వాళ్ళు వచ్చి మాకు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన అవకాశం మాకు రాలేదే అనుకోవడం అవివేకం, అలా అనుకోకూడదు. ఆర్టిస్ట్ ఆ స్థాయికి రావడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు బాంబేలో ఉన్నా అండమాన్ దీవుల్లో ఉన్నా తీసుకొచ్చి తెలుగులో యాక్ట్ చేయించడం అనేది వెరీ గ్రేట్ థింగ్. ఆ స్థాయికి మనం కూడా రావాలని నేను అనుకుంటాను తప్ప ఎప్పుడు అరే అది మనకు మిస్ అయిందే అనుకోను. కాకపోతే మన డైరెక్టర్స్, మన ప్రొడ్యూసర్స్ మమ్మల్ని కూడా గమనించి మేము కూడా వాళ్ళకి ధీటుగా చేయగలమనే నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మమ్మల్ని పిలిస్తే తప్పకుండా పూర్తి మైండ్ దాని మీద పెట్టి శక్తి వంచన లేకుండా చేస్తామనే నమ్మకం నాకుంది. చారిత్రాత్మకమైన పాత్రలు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా స్క్రీన్ మీద, అవును, యూనో నార్త్ యాక్ట్రెస్ని, హేమమాలిని గారిని, హిందీ యాక్ట్రెస్ని, అలా ఇతర భాష యాక్ట్రెస్ని చూసినప్పుడు మీకు కొంచెం కూడా బాధ అనిపించదా? తెలుగు సినిమాలో ఇతర భాష, అదే చెప్పాను నేను. మన అమితాబ్ బచ్చన్ గారు తెలుగులో సూర్యవంశం చేస్తే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాము, అంతేగాని మన రవితేజ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎవరు అనుకోలే. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కదా రవితేజ, మనందరికి తెలుసు కదా. అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చనే, రవితేజ రవితేజ. సో వాళ్ళలాగా ఎప్పుడు రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ రవితేజ గారికి కూడా ఉండే ఉంటుంది. అలా ఎవరు ఫీల్ అవ్వరు, వాళ్ళలాగా రీచ్ అవ్వాలనే ఒక దాని ఏమంటారు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి ఆర్టిస్ట్కి. అంతే వాళ్ళు ఏంటి వాళ్ళు చేసి వచ్చారు మనం మనకి మిస్ అయింది అని ఎప్పుడు అనుకోరు ఆర్టిస్టులు నాకు తెలిసినంతవరకు. వాళ్ళలాగా ఎదగాలి, మనల్ని తీసుకెళ్ళి ఇతర భాషలో నటింపజేయగలిగిన స్థాయి అంటే చాలా గొప్ప విషయం కదా. నేను ఎప్పుడు అదే సంస్కారంతో ఆలోచిస్తాను తప్ప అది నాకు మిస్ అయిందని నేను అనుకుంటే నా అవివేకం. నాకు తగ్గ పాత్రలు నాతో చేయించారు. ఒక పాండురంగుడు విశ్వనాథ్ గారి పేరు చేశాను, బాలకృష్ణ గారి మదరు. సింహసింహం దీనికి దానికి సంబంధమే లేదు. ఇందులో ఎంత సాఫ్ట్ మదరో ఎంత సెంటిమెంట్ ఉన్న మదరో, సింహసింహంలో ఫుల్గా విలన్ కాంట్రాస్ట్, దీనికి దానికి సంబంధం లేదు. మరి నాతో చేయించారు కదా, మరి ఈ విషయం మర్చిపోయి మిస్ అయిన విషయం ఒకటే మాట్లాడితే అది సంస్కారం అనిపించుకోదని నా ఉద్దేశం అమ్మా. మీరు తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎక్కువగా ఫ్యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో చేయడం వల్ల మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఏ ప్రాంతం? రాయలసీమ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల చేసింది. ఆ టైప్ క్యారెక్టర్ ఒక్కటే సింహసింహం ఒక్కటే చేశాను, అంతే, ఎక్కువ చేయలేదు. అలాగా అంటే విలనిజం ఉన్న టైప్ క్యారెక్టర్ ఒకటో రెండో చేశాను. ఎక్కువ డివోషనల్, సాఫ్ట్ మదరు, ఫెరోషియస్ మదరు, అట్లాగే యమ దొంగలో కొంచెం హీరోయిన్ని టీచ్ చేసే క్యారెక్టరు, అట్లాంటివి తప్ప అన్నీ విలన్ చేయలేదు నేను. 90s ఎరా సినిమాలన్నీ కూడా సీనియర్ డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు కానివ్వచ్చు, కోడరామకృష్ణ కానివ్వచ్చు, ఎస్పి కృష్ణారెడ్డి కానివ్వచ్చు, వివి సత్యనారాయణ, వీళ్ళ డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా కుటుంబంతో కలిసి చూసే కథాంశాలు, చక్కగా ఫ్యామిలీ అంతా కూర్చొని డీసెంట్గా వాచ్ చేసే మూవీస్ వచ్చాయి. ఇప్పుడు అంటే చాలామంది అభిప్రాయం ఇది, ఇప్పుడు కుటుంబంతో కలిసి చూడలేని సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి ఈ ట్రెండ్లో అని చెప్పి, మీ అభిప్రాయం ఏంటి? అది వాస్తవమే, కానీ చెడ్డ సినిమాలు అయితే లేవు, మంచివి కూడా ఉన్నాయి. ఏదో ఒకటి రెండు ఉంటాయి, కొన్ని ఇలా అయితే బాగా ఆడతాయని తీసిన సినిమాలు కొన్ని ఉంటాయి. దాన్ని తీసుకెళ్ళి మొత్తం సినిమా చరిత్ర అంతా మారిపోయింది, పాతవి బ్రహ్మాండంగా ఉండేవి ఇప్పుడు కొత్తవి మారిపోయాయి అనుకోవడానికి వీల్లేదు. మంచి కథలు ఇప్పుడు కూడా వచ్చాయి, కుటుంబ కథ సినిమాలు. అదేమిటి సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు. జయసుధ గారు, ప్రకాష్ రాజ్ గారు వాళ్ళంతా చేశారు. కొత్త బంగారు లోకం, కొత్త బంగారు బొమ్మరిల్లు, బొమ్మరిల్లు బొమ్మరిల్లు పాతది, దాని తర్వాత వచ్చింది శతమానం భవతి, శతమానం భవతి. ఇవన్నీ మరి ఫ్యామిలీ ఓరియంటెడే కదా. మరి అలా వస్తే ఇంకా స్పీడ్గా చెప్పాలంటే ఇప్పుడు రంగస్థలం ఇట్లా మారుతుంది, దాన్ని మనం ఎంత హ్యాపీగా చూసాం.
అంటే నేనైతే రంగస్థలం చూసినప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే, చక్కగా ఈ ఆర్టిఫిషియల్ వాతావరణంలో నుంచి చక్కగా మన పల్లెటూరు వెళ్ళిపోయి ఆ గాలి పీల్చుకొని చక్కగా ఆ చెట్లల్లో పుట్లల్లో ఆడుకుంటే ఎంత బాగుంటుందో ఆ ఫీల్ అప్లై చేశారు చూసే ప్రేక్షకుడికి. ఫాల్స్ ప్రెస్టేజ్కి దూరం ఏమీ లేకుండా చాలా క్యాజువల్గా రామ్ చరణ్ అయితే బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు. అసలు వాళ్ళ నాన్నగారిని మించిపోయాడు అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు సినిమా. టోటల్గా అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. మరి ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఇప్పుడు అంటే పాత సినిమాలు చాలా బాగున్నాయి బాగాలేదనుకోవాలి, కాదు. అప్పటికి అప్పటి ట్రెండ్కి అది ఓకే, ఇప్పుడు ట్రెండ్కి ఇది ఓకే. ఏవో 4-5 సినిమాలు ఇతివృత్తం లేకుండా, కథ లేకుండా, పాత్రోచితంగా లేకుండా చేసిన సినిమాలను తీసుకొచ్చి వీటిల్లో కలిపేసి మొత్తం ఫాలన్నీ చెడ్డమే అనుకోవడం కరెక్ట్ కాదు. అవి వస్తాయి కొన్ని అంతే. అలాగా ఆ రోజుల్లో కూడా అట్రిప్లాఫైన్ సినిమాలు, అసలు థియేటర్కి వెళ్ళకుండా ఉన్న సినిమాలు చాలా ఉన్నాయమ్మా. కాకపోతే మనకేంటంటే చాలా హిట్ అయిన సినిమాలు మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయినాయి. బ్రహ్మాండంగా ఫిక్స్ ఉన్న సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. ఎక్కువ సినిమాలు కూడా అవే ఉన్నాయి, తక్కువ సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయి. ఇప్పుడు అదే నడుస్తూ ఉంటుంది, అందులో ఏమీ తేడా లేదు. రంగస్థలం తర్వాత థియేటర్స్ని దడదడలాడిస్తున్న సినిమా మహానటి. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఈవెన్ సినిమా రిలీజ్ అయ్యి 20 డేస్ అవుతున్నా కూడా టికెట్స్ దొరకని పరిస్థితి. అమ్మా, మహానటి గురించి మీరు చూసారా? చూశాను. సావిత్రి గారికి చాలా పెద్ద ఫ్యాన్ అని విన్నాను. ఆమెకున్న చాలా పెద్ద ఫ్యాన్స్లో నేను కూడా ఒకదాన్ని. చాలామంది ఫ్యాన్స్లో నేను ఒకదాన్ని. పెద్ద ఫ్యాన్సో చిన్న ఫ్యాన్సో తెలియదు, కొన్ని వేలు లక్షలు ఉన్న ఫ్యాన్స్లో నేను కూడా ఒక్కదాన్ని, ఆ క్యూలో ఉన్నదాన్ని నేను కూడా అంతే. సినిమా చూసినంతసేపు ఎలా అనిపించింది నాకు? నిజం చెప్పాలంటే అసలే ఆ గురించి తెలుసు నాకు. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ చదవడము, సంజయ్ కిషోర్ అని చెప్పి ఒక కల్చరల్ యాక్టివిటీస్ చేస్తూ ఆమె జీవిత చరిత్రని December 6 ఆమె పుట్టినరోజున ఆవిడ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రజెంట్ చేసి జమున గారిని, వాణిశ్రీ గారిని, నా రేంజ్ వాళ్ళని కూడా పిలిచి ఆ వేదిక మీద కూర్చోబెట్టి ఆమె చరిత్ర గురించి అందరికీ తెలియాలని చేసేవాడు ప్రోగ్రాం. అలా కూడా నాకు ఆమె గురించి కొంత తెలుసు. ఆమె పేరు మీద 2-3 అవార్డ్స్ తీసుకున్నాను నేను. పుస్తకాలు చదవడం కానీ, సినిమాలు చూడటం కానీ ఇవన్నీ తెలుసు. ఆమె చనిపోయే నాటికి నేను చిన్నదాన్ని. అప్పుడు అంతగా దాని గురించి తెలియలేదు, ఆ విషయం గురించి. అంటే ఏ బలమైన కారణంతో చనిపోయారనేది అప్పుడు తెలియకపోవచ్చు. కానీ నేను ఆర్టిస్ట్గా ఎదిగాక అసలు ఏంటి అని కనుక్కున్న విషయంలో నాకు కొంత తెలుసు. ఎప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా కొంచెం మనసు మోగబోతుంటుంది. ఇంత మంచి ఆర్టిస్ట్కి ఇటువంటి పరిస్థితి వచ్చింది ఏంటా అని ఒక బాధ లోపల ఎప్పుడు అట్లా ఉంటూనే ఉంటుంది. ఈ సినిమా చూస్తే మాత్రం కళ్ళకు కట్టినట్టు మళ్ళీ ఆమె అలా సాక్షాత్తు ఎదురుగుండా చూస్తున్న ఫీల్ వచ్చింది. కీర్తి సురేష్ మాత్రం ఎక్సలెంట్ ఆర్టిస్ట్ అమ్మ. ఒక ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయడం అనేది సహజంగా మనం చాలామందిని చూస్తుంటాం. ఆ అమ్మాయి ఇమిటేట్ చేయలేదు, జీవించింది, పరకాయ ప్రవేశం చేసేసింది, ఎంతో అద్భుతంగా నటించింది. మార్వెలస్ అన్నమాట, దానికి నేను మాటల్లో చెప్పలేను. సావిత్రి గారు చరిత్రలో ఎలా నిలబడిపోతారో, ఆమె జీవిత కథని నటించిన కీర్తి సురేష్ కూడా చరిత్రలో అలాగే నిలబడిపోతుందని నేను చెప్పగలను. ఎందుకంటే ఇంకెవరు లేరు అల్టిమేట్ అన్నమాట. కొన్ని షార్ట్స్లో అసలు వేరే ఆర్టిస్ట్ చేస్తున్న ఫీలింగ్ నాకు కలగలేదమ్మా, అంత బాగా చేశారు. అమ్మాయి ఎంత చక్కగా క్యాచ్ చేశారంటే సావిత్రి గారిని, ఆమె బాడీ లాంగ్వేజ్ పట్టుకున్నారు. ఫాస్ట్గా మాట్లాడటం, యాక్టివ్గా ఉండడం, ఓవర్ యాక్టివ్గా ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు నాకు ఇవాళ తెలిసింది. రాజేంద్ర ప్రసాద్ గారి మనవరాలు చిన్న పాప అప్పుడు చేసింది, నాకు చాలా సంతోషం వేసింది. అసలు ఇంకంతే, దానికి ఇక మాటలు లేవు. మరొకసారి గుండె బరువెక్కి అలాగా వచ్చాను. సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంటి నిండా నీళ్లతో బయటకు వస్తున్నారు థియేటర్స్ బయటకి. సావిత్రి గారిని చూసినట్టు అవును, మీరు చెప్తున్న విధంగానే చాలా మంది చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చెప్పారు. ఒక్క పర్టికులర్ టైం వరకు మనం కీర్తి సురేష్ను చూస్తాం, దాని తర్వాత సావిత్రి గారే చేస్తున్నారు అన్నట్టు. అసలు వేరే ఆర్టిస్ట్ చేస్తున్న ఫీలింగ్ రాలేదు.
మళ్ళీ సావిత్రి గారి సినిమా చూస్తున్నా ఉన్న ఫీలింగే వచ్చింది తప్ప చాలా కొద్ది షార్ట్స్లో కీర్తి సురేష్ కనిపించింది. ఎక్కువ షార్ట్స్లో ఎట్లా అంటే ఇంకా ఆమె అడిక్ట్ అయిపోయి ఫిజికల్గా కొంచెం వెయిట్ పెరిగి ఫేస్ కూడా కొంచెం డిస్ఫిగర్ అవుతున్న ఆ మేకప్ కూడా ఫాలో చేశారు వాళ్ళు, అది కూడా చేశారు. అన్నీ చూస్తుంటే అసలు గుండె చెరువైపోయింది, ఇంక అంతే మాటలు లేవు. కీర్తి సురేష్ తర్వాత మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పాత్ర అందులోనే అమ్మ అమ్మాయి సమంత చాలా బాగా చేసింది అమ్మ, చాలా బాగా చేసింది. తర్వాత మోహన్ బాబు గారి గురించి పొగిడే అంతనా అని నేను కాదు, అంటే ఆర్టిస్ట్కి సవాలు అన్నమాట కొన్ని కొన్ని సందర్భాలు. ఆయన చాలా మంచి ఆర్టిస్టు, అందరికీ తెలుసు ఆ విషయం. కానీ సవాలు ఎప్పుడు వస్తుందంటే సావిత్రి గారిలాగా చేయాలి అనుకున్నప్పుడు కీర్తి సురేష్కి సవాల్ అయ్యింది, ఎస్వి రంగారావు గారిలాగా చేయాలనేది మోహన్ బాబు గారికి సవాల్. సవాళ్ళు అంటే సవాల్ అన్నమాట, 10 సవాళ్ళు చేశారు, అలా చేసి చూపించారు. అసలు మళ్ళీ ఎస్వి రంగారావు గారిని చూస్తున్నానన్న అసలు గెటప్ ఎంతో చక్కగా అమరింది ఆయనకి. దట్టు డైలాగింగ్ బ్రహ్మాండం అనమాట, ఇంకా అందులో ఇన్స్పైరింగ్ అసలు. ఇంకంతే, ఇంకా అట్లా కళ్ళప్పగించి అసలు ఫస్ట్ ఒక బండి దగ్గర చుట్టగా కలుస్తూ కూర్చుంటారు ఆయన, అప్పుడే ఎస్వి రంగారావు గారు అనిపించింది నాకు. ఓకే, ఘటోత్కజుడు క్యారెక్టర్ వేసుకున్నాక ఓహో ఎస్వి రంగారావు గారు క్యారెక్టర్ చేస్తున్నారు అని అనుకోవడం వేరు. చుట్ట తాగుతూ షూటింగ్ గ్యాప్లో అంటే ఆ చుట్ట తాగేది కూడా క్యారెక్టర్లోదే, ఎంత బాగా చేశారంటే ఆయన అంటే చుట్ట తాగడం రానివాడు జనరల్గా ఆ కాల్చుకోవడానికి ట్రై చేస్తాడు షార్ట్ గ్యాప్లో, ఆ గ్యాప్లో వచ్చారనమాట ఆయన. అంటే ఎస్వి రంగారావు గారు చుట్ట తాగడం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఓ బండి దగ్గరికి వచ్చి చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నట్టు ఉంటే ఓ సావిత్రి అనే అమ్మాయి అట్లా వెళ్ళిపోతూ ఆ చుట్ట తీసి అవతలు పడేయండి అంటే ఓ చిన్న నవ్వు నవ్వుకొని ఎస్వి రంగారావు గారు అయితే చూసి పిచ్చి పిల్ల అని ఎలా నవ్వుతారు, అలా నవ్వారు, అలా చూశారు, అక్కడే ఎస్వి రంగారావు గారు అని మనకు తెలిసిపోయింది. దట్ ఈజ్ ఆర్టిస్ట్, దట్ ఈజ్ మోహన్ బాబు. ఇంకంతకంటే నేనేం చెప్పను. ఈ సినిమా గురించి మీరు చెప్పిన అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు, కానీ మొన్న జమున గారు ఐ డ్రీమ్తో మాట్లాడుతూ చెప్పారు, నేను చాలా సన్నిహితురాల్ని దగ్గర వ్యక్తిని కానీ జమున అనే క్యారెక్టర్ లేకుండా సావిత్రి అనే సినిమాని ఎలా తెర మీద తీసుకొచ్చారో నాకు అర్థం కాలేదు, సినిమా క్రూ కూడా నన్ను వచ్చి సంప్రదించలేదు, ఒక ఇంత మనస్తాపానికి గురయ్యానని చెప్పారు. కావచ్చు అది ఆవిడ ఫీలింగ్, దాన్ని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు కలిసి కలిసి చాలా సినిమాలు చేశారు, చాలా సన్నిహితంగా ఉన్నారు, ఆ ఫీలింగ్ ఆవిడకు ఉండడం ధర్మమే. మరి ఏ కారణాల చేత అది జరగలేదనేది నాకు తెలియదు. ఆవిడ ఆవిడ ఆ ఫీలింగ్ ఉండడం కరెక్టే, ఆవిడకి ఆ ఫీలింగ్ ఉండడం. మీలాగా 90 ఎరస్ యాక్ట్రెస్ అందరూ కూడా చాలామందికి సావిత్రి గారు ఒక ఇన్స్పైరింగ్ ఆర్టిస్ట్, ఆవిడ జీవిత చరిత్ర చదవడం కానీ ఆవిడ ఎలా సినిమాల్లోకి వచ్చారు ఇదంతా బుక్కుల్లోనూ మనం విన్నది చదివినది కానీ చాలామందికి ఆమె ఇన్స్పైరింగ్, చాలామందికి ఎన్టీఆర్ ఇన్స్పైరింగ్, చాలామందికి ఎస్వి రంగారావు గారు, చాలామందికి సూర్యకాంతం గారు, ఇలా ఉంటాయి. అంటే ఏ క్యారెక్టర్కి ఇప్పుడు తెలుగు వర్డ్ ఏదైనా కావాలంటే తెలుగు డిక్షనరీ, హిందీ వర్డ్ మనకు తెలియదు హిందీ డిక్షనరీ, ఇంగ్లీష్ అలాగే సాంస్క్రిట్ ఒక బుక్ తీస్తాం. అట్లాగే నలుగురు ఏంటంటే ఒక గయ్యాళి క్యారెక్టరు, యారగంట క్యారెక్టరు సూర్యకాంతం గారి, ఒక మదరు, ప్రేయసి, ప్రియురాలు, భార్య, అమ్మ సావిత్రి గారు, ఈ ఘటోత్కజుడు కానివ్వండి, ఒక విలన్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి, రకరకాల డిఫరెన్స్లు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎస్వి రంగారు. ఇక పెద్ద ఆయన గురించి చెప్పక్కర్లా, రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, ఎన్టీఆర్ గారు ఆయన అట్లా ఒక ఆ పాత్రలకు వాళ్ళు అలా ఫిక్స్ అయిపోయారనమాట. వజ్రాలు బంగారంలోనే పొదగబడును, ఇనుములో ఇంకా దేంట్లోనూ పొదగవు, వాళ్ళు అలా ఆ పాత్రలకి ఆ సినిమాలకి అలా ఒదిగిపోయారు. వాళ్ళకి రీప్లేస్మెంట్ ఎవరు లేరు, వాళ్ళకు వాళ్ళే సాటి ఎవరు లేరు. ఇప్పుడు అంటే ఇన్స్పైరింగ్ అనే మాట మీద వచ్చింది, అట్లా వాళ్ళ సినిమాలు చూస్తే చాలు మీకు కొత్తగా యాక్టింగ్ నేర్చుకోక్కర్లేదు, మనసు పెట్టి ఏకదీక్షతో సినిమాలు వాళ్ళ సినిమాలు చూస్తే యాక్టింగ్ నేర్చుకోవచ్చు, మనసు పెట్టాలి. ఊరికే సినిమాలాగా వచ్చింది వెళ్ళింది అన్నట్టు కాకుండా మనం ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ డిక్షన్, డైలాగ్ డిక్షన్
ఏ పాత్రకి ఎలా క్యారెక్టర్ ఎలా కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఏ పాత్రకి ఎలా బాడీ లాంగ్వేజ్ వాడాలి, ఇవన్నీ ఉంటాయి ప్రతి క్యారెక్టర్లో. మనం నేర్చుకుంటాం, సినిమా చూస్తేనే నేర్చుకుంటాం అన్నమాట. సో వాళ్ళు తరతరాలకి సినిమా అనేది బతికినంతకాలం సినిమా ఆర్టిస్టులు మేము ఉంటాం, మా తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, మా తర్వాత ఇంకొకళ్ళు ఉంటారు, అలా సర్కిల్ మారుతూ ఉంటుంది. ఎంతమంది మారినా వాళ్ళందరికీ వాళ్ళే స్కూల్, వాళ్ళ నుంచే నేర్చుకోవాలి. అంతకంటే మహాన్ భావులు ఇక పుట్టరు, ఎవర్ గ్రీన్ యాక్టర్స్, అంతే అంతే, ఇక దాంట్లో తిరుగులేదు. సావిత్రి బయోపిక్ కి సంబంధించి మనం చదివింది కొంత ఉంటుంది, విన్నది కొంత ఉంటుంది. సినిమాలో అన్ని పాత్రలకి న్యాయం చేశారు అనుకుంటున్నారా? నిజానిజాలకు సంబంధించి కొన్ని అంతరాత్మలకు తెలుసు కొన్ని విషయాలు. కుటుంబం సభ్యులకి ఇక్కడ జరిగిన అన్యాయం ఏమిటో, న్యాయం ఏంటో కుటుంబ సభ్యులకు తెలిసినంతగా పక్కింటి వాడికి ఎదిరించి వాడికి తెలియదు, అంతే కదమ్మ. అలాగే అనుభవించిన ఆ వ్యక్తికి, అక్కడున్న వ్యక్తులకి తెలిసినంత, విన్నవాళ్ళకి అంత పరిపూర్ణంగా తెలియదు ఏ విషయమైనా. కాకపోతే బయోపిక్ చేసేటప్పుడు 100% తీస్తారు, రీసెర్చ్ చేస్తారు ఎంత రీసెర్చ్ చేసినా చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, అవి వాళ్ళకే తెలుస్తాయి, వాళ్ళ అంతరంతరాలకే తెలుస్తాయి. కాబట్టి 100% న్యాయం చేకూర్చారా అని మనం ప్రశ్న వేసుకోనక్కర్లేదు. తీసిన దాంట్లో 100% న్యాయం ఉంది. ఇంకేమైనా ఉన్నాయా లుసుగులు అంటే వాళ్ళకే తెలుస్తాయి, అంటే సావిత్రి గారికి, శివాజీ గణేషన్ జమిని గణేషన్ గారికి, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ బంధువులకి, వాళ్ళతో ఆ టైంలో సన్నిహితంగా ఉన్న జమును గారికి, వాళ్ళకి, వీళ్ళకి తెలుస్తాయి. అది పూర్తిగా న్యాయం చేకూర్చలేదని అనుకోవడానికి కూడా, యాక్చువల్గా జరిగిన దాంట్లో జమిని గణేషన్ వల్ల ఆయన తిరగడం అమ్మాయిలతో, దీనికి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఆల్కహాల్కి అలవాటు పడ్డారు. ఎంత చక్కగా చెప్పారంటే సినిమాలో మా సాయి మాధవ్ ఎంత చక్కటి డైలాగ్ రాశాడంటే, నీకు ముందే తెలుసు కదా నేను ఇలాగ తిరుగుతానని అని అంటే, తెలుసు నేను అప్పుడు సావిత్రిని మాత్రమే, ఇప్పుడు సావిత్రి గణేష్ అన్నాడు. అది అర్థం చేసుకున్న వాడికి అర్థం చేసుకున్నంత అర్థమవుతుంది ఆ డైలాగు. సావిత్రి గణేష్ని అయిపోయానంటే ఇప్పుడు నీకు నీ భార్యని అయిపోయాను, నువ్వు నా వాడిని అయిపోయావు, అప్పుడు నువ్వు తిరిగావు రెక్కలేని పక్షిలాగా, అప్పుడు నువ్వు ఎలాగో ఉన్నావు, ఇప్పుడు నా వాడిని అయిపోయావు, నేను నీదాన్ని అయిపోయాను, మన ఇద్దరి మధ్య ఒక బైండ్ ఓవర్ ఉంది, ఇప్పుడు ఎలా చేస్తావు ఎందుకు అని చెప్పించాడు ఒక డైలాగు సావిత్రి గారి క్యారెక్టర్ తోటి. ఎందుకు అంటే ఎందుకు, నీకేం కావాలి, నేను ఉన్నాను కదా, నువ్వు నన్ను ప్రేమించావు, నీకు అన్ని రకాలుగాను నీకు నేను ఉన్నాను కదా, ఎందుకు అని ఒక ఇదే మార్జునిషి ఎందుకు అంటుంది ఆవిడ. నిజమే, ఎందుకు ఇంకొక స్త్రీతో గడపాల్సిన పరిస్థితి వస్తే అది భరించలేకపోయింది ఆవిడ. అది స్పష్టంగా చూపించాడు, అది స్పష్టంగా. లవ్ ఫెయిల్యూర్ అంటే జనరల్గా చదువుకునే పిల్లలు, కాలేజ్ పిల్లలు లవ్ ఫెయిల్యూర్ అవగానే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు కదా, మనకి తెలియదు వాళ్ళు ఎంత ఫీల్ అయ్యారని, చిన్న చిన్న పంతాలకి చనిపోతారు. కానీ ఇలా జరిగితేనే అప్సెట్ అవ్వాలి, అవుతారు అంటే తను ట్రూత్ అన్నమాట. ఇక అసలు ఇక ఎంత చక్కగా నమ్మేసిందంటే, పెళ్ళి అనేది అదృశ్యంగా జరిగిపోయింది నాకు, నాకు అక్కడ ప్రేమ లేదు, ప్రేమ వేరు పెళ్లి వేరు. నాకు పెళ్లి జరిగింది సాంప్రదాయంగా, పెద్దలు చేసిన పెళ్లి జరిగిపోయింది, పిల్లలు కూడా పుట్టారు, కానీ నాకు ప్రేమ తెలియదు అక్కడ. ప్రేమ నీ వల్ల తెలిసింది అనగానే లాక్ అయిపోయింది, ఇదే ప్రేమ, ఇదే నాకు ప్రేమ అని చెప్పాడు. ఆమె నిజంగానే ప్రేమలోకి వచ్చేసింది, నిజంగానే ప్రేమించింది. ఆ ప్రేమ ఒకరికొకరు సొంతం అవ్వాలని కోరుకుంటుంది, తప్పు లేదు. ఆ ప్రేమ ఎప్పుడైతే మరి ఇంకొకరికి పంచాడందో భరించలేకపోయింది, అక్కడ బర్స్ట్ అయిపోయింది, హృదయం పగిలిపోయింది ఆమెకి. అది బాగా ఎస్టాబ్లిష్ చేశారు మన అశ్విన్, నాగ అశ్విన్ చాలా బాగా. మరి అవన్నీ చూసుకుంటే మనకు 100% న్యాయం చేకూర్చారా లేదా అని ప్రశ్నించుకోవడానికి అవకాశం లేదు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా తనకి హెల్పింగ్ నేచరు, తనేదో తిందామనుకుని దాచుకున్న డబ్బులు కూడా ముసలాడికి ఆకలి అయితే ఇచ్చేయడము, హెల్ప్ చేయడము,
చాలా క్యాజువల్గా ఉండడం ఆవిడ. అంటే నేను పెద్ద స్టార్ అన్న ఫీలింగ్ ఎక్కడా లేకుండా ఇంటికి వస్తే ఇంటి పనులు వంట పనులు చేసుకునేది కూడా మనకు చూపించారు ఆయన. ఒక సీన్లో ఆయన కేవీ రెడ్డి గారి క్యారెక్టర్ వచ్చి ఏంటి పరిస్థితి ఎలా ఉన్నామంటే, ఏం లేదు గురుగారు, నేను చక్కగా, ఏముంది, నా భర్త నేను కూరగాయలు వాడుతూ పోట్లాడుతూ ఏమి కూరలు వండుకోవాలని సాధారణ గృహిణి. అంటే ఆవిడ మైండ్ సెట్ అక్కడే ఉంది. పెద్ద స్టార్ని చాలా మెచ్యూరిటీ వచ్చేసింది నాకు, చాలా పరిపూర్ణత వచ్చేసిందని ఆమె అనుకోలేదు. ఆమెకి రాలేదు పాపం, ఆమె చాలా చిన్న పరిధిలో మైండ్ని బిగించేసుకుంది. ఆమె ఎంత స్టార్ అయినా మనం అనుకున్నాం కానీ ఆమె మాత్రం మామూలుగా ఉన్నారు. స్థితప్రజ్ఞత అనే పదంలో ఇమిడిపోయారు ఆవిడ. ఎంత ఎంత భోగం వచ్చినా ఆ భోగాన్ని తలకెక్కించుకోరు కొంతమంది, ఆవిడ అలా ఉన్నారు. ఆ భోగాన్ని తలకెక్కించుకోలేదు అని చెప్పడానికి చాలా ఇన్సిడెంట్స్ చూపించారు మనకి డైరెక్టరు నాగేశ్వరన్, రైటర్ ఇద్దరు కూడా. ఏదైనా ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చేటప్పుడే అది ఉండి పిల్లలు పెడుతుందా ఏంటి, పెట్టుకో అని ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది. అంటే భోగం తలకెక్కలేదన్నమాట. భోగం తలకెక్కితే చాలా ఇలా బిగుసుకుపోతారు మనుషులాగా, అలా లేదు మామూలుగా ఉంది. ఒక సీన్లో లడ్లు తింటూ, అంటే చాలా ఫ్రీగా మన ఇంట్లో మనం ఓళ్ళో పళ్ళెం పెట్టుకుని ఇలా తినేస్తుంటాం, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు చాలా నైస్గా తింటాం. అసలు అలా ఎక్కడ ఆవిడ అలా క్యాజువల్గా ఉన్నారు. లడ్లు తింటూ నిజంగా లావయ్యానంటావా అంటూ, నువ్వు కూడా లడ్డు తిను చాలా బాగుంది అని లడ్డు ఇవ్వడం, ఇవన్నీ ఆమెని ఆమెని మాత్రం 100% చూపించారమ్మా. 100% ఎక్కడ ఆమె క్యారెక్టరైజేషన్లో తప్పు లేదు, చాలా బాగా చూపించారు. ఇక మీరు అడిగిన ప్రశ్నలో అది 100% నిజమే జరిగిందా అంటే, చెప్పాను కదా కొన్ని కొన్ని తెలియదు మనకి. అంటే ఇక్కడ కథని తెర మీదకి ఎక్కించడంలో కూడా చాలా జాగ్రత్తగా సెన్సిటివ్గా డీల్ చేశారు నాగేశ్వన్. జనాలకు తెలిసింది మాత్రం జమినీ గణేష్ని విలన్ చేసేశారు, బట్ ఇక్కడ జమినీ గణేష్ని కూడా చాలా పాజిటివ్గా చూపిస్తూ బ్యాలెన్స్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రేఖ కూడా ఈ విషయం తెలుసుకొని సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపించారని వార్తలు బయటకు వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు తెలుసు కదా యూట్యూబ్లో వస్తూ ఉంటాయి వార్తలు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేశారు ఆమె మేనరిజంలో కానీ. చాలా సందర్భాల్లో లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అని చెప్పారు, కానీ సడన్గా రైట్ హ్యాండ్తో రాయడం చూపించారు కొన్ని చోట్ల అని. ఇలాంటి పక్కన పెడితే మన వాళ్ళ ఎఫర్ట్స్ని ప్రశంసించారు. పొరపాట్లు కాదమ్మా, మార్కులు తీసేసే పొరపాట్లు కాదు అది. నేనేం జడ్జిని కాదు ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి. ఆ సినిమా చూసిన తర్వాత అసలు నాకు అవేం గుర్తు రాలేదు, కొన్ని కొన్ని మిస్ అయ్యారు చెప్పలేదు. సాధారణం ఒక పెద్ద ప్రాజెక్ట్లో చిన్న చిన్న తప్పులు ఉండడం సాధారణం, చాలా పెద్ద ప్రొడక్షన్స్లో కూడా ఉంటుంది. దురదృష్టం ఏంటంటే దాని మీద కూడా కొంతమంది ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకండి, అవసరం ఏముంది, సక్సెస్ అయింది సినిమా. సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదండి, డబ్బు బాగా రావడం కాదు. ఆమె గురించి తెలియని వాళ్ళు కూడా సినిమా చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, అదే సక్సెస్. ఈ జనరేషన్ లేకపోయినా కూడా ఈ జనరేషన్ యూత్ అందరూ కూడా ఇంట్రెస్ట్ గా థియేటర్స్ కి వెళ్ళి చూస్తున్నారు తెలుసుకోవాలని. మాకే సరిగా తెలియదు, మాకు కూడా ఎట్లా తెలుసు. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, చిన్నప్పటి నుంచి మొగానికి రంగు పూసుకొని ఆర్టిస్ట్ వింగ్ లో ఉన్నాం కాబట్టి ఆ పెద్ద పెద్ద ఆర్టిస్టులు సినిమాలు చూడటం, నేర్చుకోవాలని ఒక తృష్ణతో బాగా అబ్జర్వేషన్ చేయడం, ఇవన్నీ చేశాం కాబట్టి మా మైండ్లోకి వెళ్ళిపోయింది, అట్లాగ వెళ్ళిపోయింది మా హృదయంలోకి. మామూలు పబ్లిక్కి అంత అవసరం లేదు కదా, తెలియదు కదా. వాళ్ళు కూడా ఇప్పుడు థియేటర్కి వచ్చి ఇలా కన్నీళ్ళు తుడుచుకుంటూ కడిచి పొత్తుకుంటూ వస్తున్నారంటే, అంతకంటే గ్రేట్ ఆర్టిస్టు, అంతకంటే సక్సెస్ ఇంకేం కావాలి? అది చాలు. ఎంత డబ్బు వచ్చిందనేది దాని గురించి నేను మాట్లాడలేను, నాకు తెలియదు. సక్సెస్ అంటే అదే, మీరు ఇన్స్పైర్ అయిపోయారు. మీరు తెలియకుండా చప్పట్లు కొట్టేస్తున్నారు థియేటర్లో. మేము నాటకాలు వేసే రోజు ఒక నాటకం ఒక స్టేజ్ మీద నుంచి డైలాగులు చెప్తుంటే మాకు డైరెక్ట్ అప్లాజ్ వచ్చేదమ్మా. వేలు వేసేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆ చప్పట్లు మాకు చెవులకు వినిపిస్తుంటే ఇంకొంచెం ఉత్సాహంగా యాక్ట్ చేసేవాళ్ళం. అటువంటిది థియేటర్లో డైలాగ్కి చప్పట్లు కొడుతున్నారు. తర్వాత సూక్తులుగా చాలా ఉన్నాయి దాంట్లో డైలాగులు. ప్రతి జీవి పుట్టేది హాస్పిటల్లోనే, ముగిసేది హాస్పిటల్లోనే అనే అనే పదం అలా చాలా ఉన్నాయి అందులో, చాలా చాలా. సావిత్రి గారి జీవితం
సినిమా కాకుండా మీరు పుస్తకాల్లో చదివింది, చిన్నప్పటి నుంచి మీరు ఆమె వీడియోస్ చూడడం, ఇలా ఎంతవరకు మీ లైఫ్ మీద ఆమె ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఇన్ఫ్లుయెన్స్ యాక్టింగ్లో మాత్రమే ఉంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆమె అలా ఒదిగిపోతారు క్యారెక్టర్లో, ఒక మైన ముద్దలాగా ఒదిగిపోతారు. ఇన్ఫ్లుయెన్స్ మాత్రం అలా పెట్టుకోకూడదని నేను కూడా చాలామందికి చెప్తుంటాను. ఎందుకంటే కొంత వయసు వచ్చాక ప్రేమని పిల్లల మీద డైవర్ట్ చేసుకోవాలి. ప్రతి స్త్రీకి అంతే ప్రేమ ఉంటుంది, సావిత్రి గారికే కాదు, స్త్రీ పుట్టక పుట్టిన ప్రతి ఆడదానికి అంతే, అమ్మకడుపును పుట్టిన ప్రతి ఆడదానికి అంతే ప్రేమ, అంతే మోరల్స్ ఉంటుంది. ఆర్టిస్ట్కి ఒక రకంగా, ఆర్టిస్ట్ కాని ఆడదానికి ఒక రకంగా హృదయం పెట్టలేదు దేవుడు, అందరికీ ఒకటే ఉంటుంది. కాకపోతే మన యాటిట్యూడ్స్, మనం అలవాటు చేసుకునే పద్ధతిని బట్టి మన హృదయం మొద్దుబారిపోవడమా, సున్నితంగా ఉండడమా, అవి ఆ రెండింటిని బట్టి ఉంటాయి. మనం పెరిగే వాతావరణం, మనం మోల్డ్ చేసుకున్న విధానము, మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ వల్ల రాటు తెలిపోయిన తనంగా కొంతమంది ఉంటారు, ఎక్కువ పర్సెంట్ సున్నితంగానే ఉంటారు. సావిత్రిగానే కానక్కర్లా, ఎవరైనా ఉంటారు. మన శ్రీదేవి కూడా అంతే, మీనాకుమారి గారు అంతే, రేఖ గారు అంతే, మన పక్కింటి అమ్మాయి అయితే, ఎదురింటి అమ్మాయి అయితే, మామూలు కాలేజ్ పిల్ల అంతే, పని చేసుకునే అమ్మాయి అంతే, అందరికీ హృదయం ఒకటే. స్థాయి అనేది పెంచుకున్న ప్రొఫెషన్స్ని బట్టి ఉంటుంది తప్ప హృదయం అందరికీ ఒకటే. కాబట్టి ఎక్కడ ఆగాం మనం, మీరు అడిగింది ఏంటి? తన ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్ మీద. ఇన్ఫ్లుయెన్స్ అది పెట్టుకోకూడదు, కొంచెం ఎదగాలి. అంత పగలు కొట్టుకోకూడదు హృదయం. అంత పగలు కొట్టుకుంటే అటువంటి అమృత బాంటాన్ని మనం పోగొట్టుకున్నాం. తర్వాత జమిని గణేషన్ గారు ఆ విషయం గురించి పెద్దగా తలకిందులైపోయి తలకై పగలు కొట్టుకోలే, ఆయన బతికారు ఆ తర్వాత, అందరూ ఉన్నారు. ఆమె కోసం ఎవరు చనిపోలే, ఆమె చనిపోయారు. కాబట్టి అంత హృదయం పంచేవాడికి అంత హృదయం కూడా. ఒక యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనే వార్తలు, కొంతమందికి హృదయంతో సంబంధం ఉండదు, హృదయం లేకుండా అన్నీ చేసేస్తుంటారు. స్త్రీ అలా చేయలేదు. ఇట్స్ ట్రూ. ప్యూర్లీ స్త్రీ, ప్యూర్లీ ఒక ఉమెన్, ఆడతనం అంతే. అందుకే ఆమె అప్సెట్ అయిపోయింది. అది రాటు తెలిపోయిన హృదయం అయితే వేరేగా ఉంటుంది, కాదు అలాగే ఉంటుంది. ఎందుకంటారు, మెన్తో పోల్చుకుంటే ఉమెన్ ఎమోషన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎమోషనల్గా ఎక్కువగా డీప్గా ఆలోచిస్తూ ఉంటుందంట. అలాగని పురుషులందరూ అలా ఉంటారని నేను అన్నాను. దురదృష్టం అలాంటి వాళ్ళు మ్యాచ్ అవుతారు ఆర్టిస్టులకి. అది సాధారణ స్త్రీల కన్నా ఈ మీ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఈ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువ లైట్ల మధ్య రంగుల ప్రపంచంలో చేసేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉండడానికి కారణం ఏంటమ్మా? సెన్సిటివ్గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు అడుగుపెట్టిన ప్రదేశమే అభద్రతాభావంతో ఉండే ప్రదేశం. చుట్టూ ఎక్కువగా కమెండర్స్ ఉంటారు, మనల్ని కమెండ్ చేసే డైరెక్టరు, రైటరు, కెమెరా, లైట్స్, ఆడియన్స్, వీళ్ళంతా కమెండర్సే. వాళ్ళని మెప్పించాలి. రైటరు రాసిన భావాన్ని తూచా తప్పకుండా ఎక్స్ప్రెస్ చేయగలగాలి. సో కమెండర్, డైరెక్టర్ అతను చెప్పింది చెయ్యాలి. అంటే నేను తప్పుగా చెప్పట్లా, స్కూల్ మాస్టరు బెత్తం పట్టుకొని చెప్తేనే మనకు పాఠాలు వస్తాయి, ఇది కూడా దానికంటే విలువైనది. సో ఈ కమెండర్స్ మధ్య ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఇన్సెక్యూరిటీతో ఉంటారు, మనం ఎక్కడైనా ఫెయిల్యూర్ అయిపోతే వెనక్కి వెళ్ళిపోతామేమోనని. సావిత్రి గారు, సావిత్రి సినిమాలో ఈ పాత్ర నువ్వు చేయలేవు 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 అంటే పట్టుదలతో చేశారు, అది కూడా చూపించారు మనకి. సో ఇటువంటి పట్టుదల ఉన్నవాళ్ళే ఆర్టిస్టులు అవుతారు. ఈ పట్టుదలతో ఉండి ఆర్టిస్టులు అయిపోయిన వాళ్ళకి పర్సనల్ లైఫ్లో చిన్న అభద్రతాభావం వచ్చేస్తుంది. అంటే మనం జనరల్ లైఫ్లో లీడ్ చేయగలమో లేదో అని నమ్మకంగా ఎవరైనా నేనే నీ చేయి పట్టిస్తు నడుపుతున్నాను అంటే అది నిజమే అనుకుంటారు. ఆ క్షణానికి అది నిజమే అవుతుంది. ఆ తర్వాత అక్కడ ఆగిపోతారు, ఆ నిజమే అనే పదం దగ్గర. అక్కడ అంటే తెర మీద గొప్ప గొప్ప పాత్రల్లో నటించి ఎంతో కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకి ఇన్స్పైరింగ్గా నిలబడిన సావిత్రి గారు పెళ్లి విషయంలో అంత చిన్న, యూనో, పెళ్లి విషయంలో అంత చిన్న పొరపాటు చేయడానికి కారణం ఏంటని ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నారు.
అంత డైనమిక్ లేడీ. ఒక సావిత్రి గారు ఎన్టీఆర్ తలదన్నే విధంగా ఆస్తులు సంపాదించారని. ఈ విషయంలో సావిత్రి గారు అని అనుకుంటే పొరపాటు. మనకు చాలా మంది ఉన్నారు. ఇన్ఫాక్ట్ జయలలిత గారు కూడా చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఆ విషయంలో ప్రయారిటీ మిస్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ కెరియర్స్ లో బుల్లెట్ స్పీడ్ తో పోయిన వ్యక్తులు పర్సనల్ లైఫ్ లో ఫెయిల్యూర్ అవడానికి కారణం ఏంటంటారు? అదే సరైన కట్టుదిట్టంలో వాళ్ళ లైఫ్ని వాళ్ళే మలుచుకోలేకపోవడం, తర్వాత పాత రోజుల్లో సినిమా ఆర్టిస్ట్ అని కానీ సంబంధాలు కొంచెం తక్కువ రావడం, నాటకాలు వాళ్ళంటే నాటకాలు అమ్మాయి అని చెప్పి సంబంధాలు రాకపోవడం, ఇవన్నీ జరిగేవి సొసైటీలో. సో కొంచెం అడ్జస్ట్ అయిపోదాం, పెళ్ళైపోతుంది కదా అన్న ఒక ఫీలింగ్ అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జయలలిత గారిని చూసుకున్నా కూడా శశికళకు అడిక్ట్ అయిపోయారు, యూనో పర్సనల్ లైఫ్ అని. తర్వాత ఆమె లీడర్ అయిన తర్వాత ప్రజలకు అంకితం చేశారు. ఆ ఫోకస్ అంతా మీరు అన్నారు కదా, ఆడవాళ్ళు సటైన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రేమను పిల్లల వైపు మలచాలని చెప్పి ఆవిడ సొసైటీ జనాల కోసం తన ఫోకస్ని మలుచుకున్నారు. ఈ ఇన్స్పైరింగ్ నాట్ ఓన్లీ జయలలిత గారు అండ్ సావిత్రి గారు, ఎంతోమంది ఉన్నారు. ఈ ఈ పర్టికులర్ ఫేజ్ని బ్యాలెన్స్ చేసుకోలేకనే సూసైడ్లు చేసుకోవడం లేకపోతే పిల్స్కి అలవాటు పడడం, ఆల్కహాల్కి అలవాటు పడడం జరుగుతుంది అంటారు. అంతే, స్టెబాన్ ఆ టైంలో స్టెబాన్గా ఉండే పరిస్థితి కొంచెం లేకపోవడమే కారణం కదా. మరి ఇంకేం ఉంటుంది, అంత ధైర్యం అందరికీ ఉండదు, సపోర్టర్స్ ఉండరు పక్కన. అసలు అంటే ఇంతకుముందు చదివి చదివి విన్నవే తప్పితే నేను కళ్ళతో చూసేసరికి అబ్బా ఈ టైంలో ఎవరైనా కొంచెం ప్రేమగా పలకరించుంటే ఎంత బాగుండు అనిపించింది. ఆవిడ బాటిల్ ఎత్తేసి గడగడగడ తాగేసి అలా ఫ్లాట్ అయిపోయి పడిపోయిన టైంలో ప్రేమగా ఆదరించే చెయ్యి లేకపోవడం అనేది ఎంత తప్పు జరిగిపోయింది ఇక్కడ అని గుండె పగిలిపోయింది నాకు. మరి ఆ టైంలో ఎవరు లేరు అంది పక్కన, ఫ్యామిలీ సపోర్ట్ లేరు, మదర్ ఫాదర్ అయిన వాళ్ళు ఆమెకి ధీటుగా సమాధానం చెప్పి ఆపగలిగే వాళ్ళు ఉండరు. అది దురదృష్టం. అది మీరు మీ బాల్యం అండ్ మీరు ఈ రంగంలోకి ఎలా వచ్చారు ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఈ ఫీల్డ్లోకి రావాలని ఎప్పుడు అనిపించిందమ్మా? నాకేం అనిపించలేదు. నా లైఫ్ కూడా నేనేదో సరదాగా వేషం వేసుకొని రాలేదు. మా ఫాదర్ ఆర్టిస్ట్, మా కుటుంబ నేపథ్యం వల్లనే నేను ఆర్టిస్ట్ అయ్యాను. సరదాగా రాలేదు, అవసరానికే వచ్చాను. అంటే మా కుటుంబాన్ని నేను మళ్ళీ నిలబెట్టుకోవడం కోసం నేను ఆర్టిస్ట్గా క్యారెక్టర్ చేయాల్సి వచ్చింది. కానీ నాకు అప్పుడు ఏం తెలియదు, నాకు యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు. మా ఫాదర్ వెంట పెట్టుకుని వెళ్ళి, మా మదర్ వెంట పెట్టుకుని వెళ్ళి. ఏ సంవత్సరంలో? 74, 1974. అలా అలా ఇంకా తర్వాత రవీంద్ర భారతిలో నాటకాలు వేయడం, అవార్డ్స్ రావడం, ఆ చిన్న వయసులోనే ఉత్తమ నటిగా అవార్డ్స్ రావడం, అట్లా ఆర్టిస్ట్గా లాక్ అయిపోయాను. మన సావిత్రి అమ్మగారి చేతుల మీదుగా కూడా నేను పుష్పగుచ్చం తీసుకున్నాను. చిన్నారి బాపులో సినిమా రిలీజ్ తర్వాత తెనాలు వచ్చారు. ఆమెకి శారద గారికి యశ్వరంగారావు గారికి సన్మానం జరిగినప్పుడు ఆమె ఏంటో చూడాలి వెళ్ళాం, అంతే, డీటెయిల్స్ తెలీదు. చిన్న ప్రోగ్రాం చేశారు పిల్లలందరూ, నేను కూడా వాళ్ళతో పాటు కలిసి స్టేజ్ మీదకి వెళ్ళిపోయా. ఒక ఫ్లవర్ బొకే ఆమె చేతుల మీదుగా తీసుకున్నా, ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. కాబట్టి ఏదో కొంచెం ఇంకా నేను ఈ నటన అనే జీవితంలో జీవిస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంటుంది. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్. అంటే చిన్నప్పుడు అంటే అమ్మ నాన్న పక్కనే ఉండడం, ఒక సపోర్ట్ ఉండడం ఉంటుంది. దేనికైనా వాళ్ళు డిస్కస్ చేసుకొని ప్రొడ్యూసర్స్తో కానీ డైరెక్టర్స్తో కానీ మాట్లాడడం జరుగుతుంది. బట్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, మీకు ఇండివిజువాలిటీ వచ్చిన తర్వాత, ఏ విషయంలోనైనా మీరు వ్యక్తిగతంగా మీరే కీలక నిర్ణయాలు తీసుకునే స్టేజ్లో మీరు పడ్డ సంఘర్షణ, ఈ మీరు అన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి మనల్ని కమాండ్ చేస్తారు అని చెప్పి చెప్పారు కదా, ఆ అట్మాస్ఫియర్కి అలవాటు పడేటప్పుడు మీ ఫీలింగ్స్? నాకు ఒక రకంగా నాటక రంగం చాలా హెల్ప్ అయిందమ్మా. ఎందుకంటే నేను దగ్గర దగ్గర 73 నుంచి 1991 వరకు కూడా నాటకాలు వేశాను. నాకు నాటకాలు నాకు చాలా ధైర్యము, చాలా సపోర్టు ఇచ్చాయి. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, పరుచూరి బ్రదర్స్ నిర్వహించే పరిషత్తులో స్టేజ్ మీద నన్ను చూసి సెలెక్ట్ చేసుకున్నారు.
నేను ఎవరి దగ్గరికి ఫోటో చూపించి వాళ్ళు ఇంటర్వ్యూ చేసేదానికి వెళ్ళి నా క్యారెక్టర్ ఇవ్వండి అని అడిగే అవకాశం నాకు బ్రదర్స్ రానివ్వకుండా, బ్రదర్స్ రానివ్వకుండా అనే పదం ఏంటంటే ఆ పరిషత్తులో సెలెక్ట్ చేసుకొని ఆ సినిమాకి సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ టైంలో రామానాయుడు గారు, దాసరి గారు, రాఘవేంద్ర గారి సినిమా, మోహన్ బాబు గారి సినిమా, కోడి రామకృష్ణ గారి సినిమా అలా వరుసగా వచ్చేసాయి. సో నాకు అంత ఇబ్బంది కలగలేదు. ఇక కీలకమైన నిర్ణయాలు అని కీలకమైన నిర్ణయాలకు కూడా నేను పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. అవకాశం నా దగ్గరకు వస్తే నేను దాన్ని మిస్యూజ్ చేసుకోలేదు, రాని దాని గురించి బాధపడలేదు. ఇప్పుడు కూడా అంతే, తృప్తిగా నేను ఉండవలసిన పద్ధతిలో ఉన్నాను. రాని దాని గురించి కంగారు పడిపోయి భయపడిపోయి దిగులు పడట్లేదు, పడను. ఎందుకంటే నేను వచ్చింది చిన్న స్టేజ్లో నుంచి కాబట్టి కోట్లకు పడగెత్తాలి అనే ఫీలింగ్ మైండ్లో లేకపోవడం కారణం కావచ్చు, అత్యాశ లేకపోవడం కావచ్చు, సాఫీగా వెళ్తూ ఉంది మీడియంగా అలా. అందుకని కీలకమైన నిర్ణయాల దాకా వెళ్ళాలి ఆ మైండ్. అంటే నేను పెద్ద స్టార్ని అయిపోయి ఆ స్టార్డమ్ ఎలా నిలబెట్టుకోవాలి, దాన్ని ఎలా క్యాచ్ చేయాలి అంత పరిస్థితి రాకుండా మీడియంగా వెళ్తూ ఉంది కాబట్టి నాకు ఆ పరిస్థితి రాలేదని అనుకుంటున్నాను నేను. నాటకాలు అంటే లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మీరు అన్నారు ఇందాక లైవ్లోనే వాళ్ళు ఈలలు చప్పట్లు కొడుతుంటే చాలా ఎనర్జైజింగ్గా ఉంటుంది, ఇంకా బాగా చేయాలనే ఉత్సాహం వస్తుందని చెప్పి. నాటకాలు అంటే లైవ్ పర్ఫార్మెన్స్, అండ్ సినిమాల్లో వచ్చేసరికి సీన్ సీన్కి కట్ చెప్తుంటారు, ఒక టేక్ కాకపోతే రెండు, ఒక రెండు కాకపోతే మూడు, ఇలా టేక్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఈ డిఫరెన్స్ని మీరు ఎలా చూస్తారు, ఏది బాగా కంఫర్టబుల్గా అనిపిస్తుంది? కంఫర్టబుల్ నాటకం చాలా కష్టం, సినిమా చాలా కష్టం. ఒక చాలా హ్యాపీ ఫీల్ని తీసుకొని వెంటనే మళ్ళీ వేరే మూడ్లోకి కావాలంటే చేయాలి. విత్ ఇన్ సెకండ్స్లో మనం అది క్యాచ్ చేయగలగాలి. తర్వాత కంటిన్యూటీలు ఉంటాయి. ఒక సీన్ మధ్యలో ఆగిపోతుంది ఈరోజు అంటే అయిపోతుంది, రేపు మళ్ళీ ఈ సీన్తో స్టార్ట్ చేయాలి. అంటే నిన్న మనం ఏ ఫీల్డ్లో క్యారెక్టర్ చేసాం, ఏ ఎమోషన్ మనం దానికి అప్లై చేసాం, ఎంత సౌండ్ అప్లై చేసాం, ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేయాలి మళ్ళీ కంటిన్యూటీ. నాటకం ఏంటంటే వన్స్ స్టార్ట్ అయితే కంప్లీట్ అయిపోయేంత వరకు చేస్తాం. అయితే అది తక్కువగా కాదు, దానికి చాలా స్కిల్ వర్క్ ఉంది. అంటే ఒక నాటకంలో ఆరు పాత్రలు ఉంటే ఆరు పాత్రల పోర్షను ఆరుగురికి వచ్చి ఉండాలి. ముందు మీరు ఏం మాట్లాడతారు తెలియదు, మీకు కౌంటర్ ఇవ్వాలి కదా. నేను మీ కౌంటర్ ఇచ్చి ఇవ్వడానికి నాకు ప్రాంప్టింగ్ ఇచ్చాడంటే అది నాటకం కాదు. వితౌట్ ప్రాంప్టింగ్తో టక 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 మనం మాట్లాడుకుంటున్నట్టు, అంటే మీరు అడిగిన దానికి నేను ప్రశ్న ఎలా సమాధానం ఎలా చెప్తున్నానో అలా చెప్పగలిగే ఫ్లోలోకి వెళ్ళిపోయినప్పుడే స్టేజ్ ఎక్కుతాం. అదొక ప్రక్రియ, ఇది వేరు, ఈ మీడియా వేరు, ఆ మీడియా వేరు. అది తేలిక అని అనడానికి వీల్లేదు, అది కష్టమే. కాకపోతే ఇది ఇంకా కష్టం, ఇది ఇంకా కష్టం. ఆ మైల్యూట్ ఎక్స్ప్రెషన్స్ను కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. దీంట్లో దాంట్లో ఏంటంటే కొన్ని మిస్ అయినా వెళ్ళిపోతూ ఉంటుంది బండి అట్లా. అంటే మాకు మేమే దాన్ని కవరప్ చేసేసుకుంటుంటాం, సమయస్ఫూర్తితో మేమే ఏదైనా డైలాగ్ చెప్పేసుకుంటాం అట్లా అనమాట. అండర్స్టాండింగ్ అలా. నాటకాలు అనే స్టేజ్ నుంచి సినిమాల స్టేజ్కి వచ్చారు. సినిమాల్లో కూడా నేను చెప్పినట్టుగా 90s ఎరాలో చాలా సక్సెస్ఫుల్గా మీ జర్నీ కొనసాగించారు. మళ్ళీ సీరియల్స్కి రావడం అంటే ఒక మెట్టు పైకెక్కి మళ్ళీ దిగడం లాంటిది. సినిమాల్లో మంచి పేరు, మంచి స్టేజ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం సీరియల్ ఆర్టిస్ట్గా అడుగు పెట్టినప్పుడు ఆ అట్మాస్ఫియర్ కానీ, మీ చుట్టుపక్కల ఉన్న జనాలు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం కానీ ఎలా ఉండింది? నేను నా క్యారెక్టర్ని స్క్రీన్ మీదే చూసుకుంటాను, నా పక్కన ఉన్న వాళ్ళని అసలు నేను ఆలోచించను. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి శివపార్వతి తెలియదు, సావిత్రి తెలియదు, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే వాళ్ళకి తెలియదు. ఆ ప్లేస్లో సావిత్రి గారు వచ్చి కూర్చుని అలాగే ప్రవర్తిస్తారు, వాళ్ళకి తెలియదు. సో అది అహంభావం అని నేను అనుకోను, తెలియదు. పసిపిల్లడి చేతి పాము ఇస్తే ఏం చేస్తాడు చెప్పండి, మెడలో వేసుకుంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టులు, రెస్పెక్ట్ ఇవ్వాలి, లేదా వాళ్ళ టైమింగ్ ప్రకారం మనం ఉండాలి, గౌరవించుకోవాలి. అంత సీన్ అక్కడ లేదు, కారణం వాళ్ళకి తెలియకపోవడమే. తెలియని వాళ్ళని నేను పసిపిల్లలతో సమానంగా అనుకుంటానమ్మా,
వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అట్లా అనుకోను. కాబట్టి మనం ఆన్ స్క్రీన్ ఏం చేస్తున్నాము, బాగుందా బాగాలేదా, మన క్యారెక్టర్ ఎలా ఉంది చూసుకుంటాను, పక్కకు వచ్చేస్తాను. నన్ను అప్లాస్ చేసేది, ట్రీట్ చేసేది ఎవరమ్మా? ప్రేక్షకులు. ప్రేక్షకులు ప్రేక్షకులు ఓకే అంటేనే మనం బాగా బతుకుతాం. పక్కన ఆర్టిస్టులు బాగా మనల్ని అప్రిషియేట్ చేయనక్కర్లా. కాకపోతే వాళ్ళకి మాకు చిన్న కమ్యూనికేషన్ ఉండాలి, అది ఉంటే సక్సెస్ అవుతుంది సీను. వాళ్ళేదో ఫీల్ అయిపోయి నేనేదో ఫీల్ అయిపోతే ప్రేమగా యాక్ట్ చేయాలంటే యాక్ట్ చేయలేము, పోట్లాడుకోవాలంటే పోట్లాడుకోలేము, మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోలేము. కాబట్టి కమ్యూనికేషన్స్ ఉండాలి. ఆ కమ్యూనికేషన్స్ మెయింటైన్ చేసుకునే విఘ్నత వాళ్ళు నేర్చుకున్న పాఠాలు. అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? డైరెక్ట్ కెమెరా ముందుకు వచ్చారు. ముందుగా వాళ్ళు నేర్చుకున్న ఏమి లేదు, అక్కడ లేవు, బేసిక్స్ లేవు. డైరెక్ట్గా కెమెరా మీదకి వచ్చేసారు, కెమెరా ముందుకు వచ్చారు. అయినా కూడా విఘ్నతగా ఉండాలి అనేది మన బ్లడ్ నుంచి వస్తుంది. బ్లడ్ నుంచి లేనప్పుడు నేర్చుకున్నది వస్తుంది. నేర్చుకున్నది లేకపోతే బ్లడ్లో నుంచి రావాలి, బ్లడ్లో లేకపోతే నేర్చుకున్నది ఉండాలి. రెండో లేకపోతే ప్రమాదం. కాబట్టి విఘ్నతతో ఉన్న వాళ్ళు కూడా మనకు తగులుతూ ఉంటారు. మన మేము చేసే సెట్లో వాళ్ళకేదో చాలా తెలుసు, మనకు కొంత తెలుసు అనుకునేవాళ్ళు ఉంటారు. అయితే మాకు చాలా తెలుసు అని నేను కూడా ఇప్పుడు అనుకోవట్లేదు. మాకేం తెలియదు, కొంతమందితో పోల్చుకుంటే అసలు మాకు ఏమీ తెలియదు. అంటున్నకి మాకు చాలా తెలిసిందంటే చాలా అవివేకం అమ్మా, అది అసలు తెలియదు. ఎందుకంటే బాగా తెలిసిన ఆర్టిస్టు కొత్త డైరెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయనకి ఏదో ఉంటుంది ఆలోచన. మీరు విగ్గు పెట్టద్దండి, మేకప్ చేసుకోవద్దండి అంటాడు. ఏంటి మేకప్ వేసుకోవద్దంటాడు, విగ్గు పెట్టద్దంటాడు అనిపిస్తుంది కాసేపు. అది న్యాచురల్ ట్రెండ్, అక్కడ అదే కావాలి. మీకు అర్థమైంది కదా? అవును, ఇన్ని రోజులు విగ్గులు పెట్టి మేకప్లు వేసుకొని అలవాటు పడ్డ మీ బ్రెయిన్ ఒకసారిగా విగ్గు వద్దు మేకప్ యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. మనకేదో తెలుసు అని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే కదా, అంతే కదా. కాబట్టి ఎప్పుడు కూడా అంతా మనకు తెలుసు అని అనుకోవటం మాత్రం చాలా అవివేకం. మనకేమి తెలియదు, ఇది తెలుసుకుంటున్న కొద్దీ కొత్తగా ఏవో పుడుతున్నాయి. మీరు చెప్పారు జనరేషన్ గ్యాప్ కానివ్వచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వచ్చు, లేకపోతే మీ తరం యాక్టర్స్ వీళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకి తెలియకపోవడం కానివ్వచ్చు. అంతే, ఒక సీన్ పండాలంటే కెమిస్ట్రీ ఉండాలన్నారు. మరి కెమిస్ట్రీ ఉండాలనుకున్నప్పుడు కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి యూనో ఇన్కన్వీనియంట్ క్యారెక్టర్స్తో మీరు ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అది కత్తి మీద సామే కదా. మేమే కలిసిపోతుంటాం, మేమే వాళ్ళ పిల్లల్లాగా అయిపోయి మేమే వాళ్ళతో కాసేపు ఆడుకొని మేమే వాళ్ళ ఆలోచనలోకి వచ్చి చేస్తే తప్ప చేయలేమమ్మా. లేకపోతే మాకేదో నమస్కారం పెట్టలేదు, గుడ్ మార్నింగ్ చెప్పలేదు అనుకునే ఆర్టిస్టులు మా తరం వాళ్ళు ఎవరూ లేరు అసలు. అంటే చాలామంది తర్వాత నేను వచ్చాను, నా గురించి కూడా చెప్తున్నాను నేను. మేము అట్లా ఫీల్ అవ్వకూడదు, అవ్వం. నేనైతే మనకి టీవీ అయినా సినిమా అయినా నాటకం అయినా అక్కడ ఆర్టిస్ట్ ఒక్కడే కదా. టీవీ అయినా సినిమా అయినా కెమెరా ఒకటే కదా, ప్రేక్షకుడు ఒకటే కదా. చూసే ప్రేక్షకుడిని మెప్పించగలిగి పాస్ మార్కులు వేసుకుంటే మనం బతుకుతాం, అంతే. తర్వాత చేసే డైరెక్టర్ ప్రొడ్యూసరు అక్కడ పాస్ మార్కులు వేసుకోవాలి, మన టైంకి వెళ్ళాలి, ఆ క్యారెక్టర్ మనకిచ్చిన క్యారెక్టర్ మెప్పించగలగాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం బతుకుతాం. బిగ్ స్క్రీన్ మీద నుంచి బుల్లితెరకు వచ్చినప్పుడు ఆ ట్రాన్సిషన్ ఫేజ్ అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది చెప్తారు. నేను అసలు ఏమీ ఫీల్ అవ్వలేదు. నేను ఎక్కడైనా ఒకలాగే ఉంటా, కెమెరాలు మారుతుంది, స్టేజ్ మారుతుంది, అంతే తప్ప నా పక్కన ఆర్టిస్టులు మారుతారు. నాకు సపోజ్ నేను ఒక బాలకృష్ణ గారికి మదర్గా యాక్ట్ చేశాను, ఇప్పుడు బాలకృష్ణ కాకుండా ఎవరో వచ్చిన సురేష్ మహేష్ ఎవరో ఉంటారు. మీరు అన్నారు కదా నా గురించే, సావిత్రి లాంటి వాళ్ళ గురించే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు అని చెప్పేసి. వాళ్ళ బిహేవియర్స్ నా గురించే తెలియదు. నేను చాలా చిన్న ఆర్టిస్ట్ ని, సావిత్రి గారి గురించే తెలియదు. ఇంకా మనకి నేను ఏం చెప్పను అంటే మనతో రెక్లెస్ బిహేవియర్ చేసినప్పుడు కానీ మనల్ని ఈవిడ ఎవరో ఏదో ఆ జనరేషన్ యాక్టర్స్ అని అనుకుని మనల్ని కొంచెం చులకనగా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నేను చెప్పాను తల్లి, అసలు అలాంటి అవకాశం కూడా నేను ఇవ్వను. వాళ్ళు మనల్ని చులకనగా చూస్తున్నారు అన్నంత అబ్జర్వ్ ఎవరమ్మో మనల్ని చులకనగా చూసేది అవసరం లేదు. మనల్ని మనం చూసుకోకుండా ఉంటే అంతే చాలు, సెల్ఫ్ రెస్పెక్ట్, అంతే. నన్ను నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను, అంతే తప్ప వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వలేదు అసలు. అట్లా అసలు ఆ పాయింట్ నాకు ఎప్పుడు తలెత్తలేదు.
ఒక పాయింట్ వరకు అమ్మగా అత్తగా ఈ పాత్రలు చేసి మీరు ఈ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచారు. ఇప్పుడు జనరేషన్ హీరోలకి హీరోయిన్లకి అమ్మలుగా అత్తలుగా చేస్తున్న వారిపై మీ అభిప్రాయం? వాళ్ళ ట్రెండ్లో వాళ్ళు చేస్తున్నారు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయను. మీరు నన్ను గమనించి ఉంటారు, నేను చేసేది కరెక్ట్, అత్తలాడు చేసేది కరెక్ట్ కాదు అని నేను అనుకోను. అసలు ఆలోచనకి నేను తావు ఇవ్వను, ఎందుకంటే వాళ్ళు ఏదైనా కొంచెం తెలిసి తెలియక పొరపాట్లు చేసిన డ్రెస్సింగ్లో కానీ మేకప్లో కానీ హెయిర్ స్టైల్లో కానీ తేడాలు చేసిన తెలియకే తప్పితే తెలిసి చేస్తారని నేను అనుకోను. తెలిస్తే ఒక బామ్మ క్యారెక్టర్కి నేను వైట్ వేసుకోను, నేను మేకప్తోనే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను అని ఎలా అంటారు అనరు. కాకపోతే కమాండింగ్ చేసే, మనం ముందు మాట్లాడుకున్నాం కమాండర్ అని, నేను కమాండర్ అని ఎందుకు పేరు పెట్టానంటే నేను పెట్టుకున్న పేరు అది. నాకు ఇలాగే కావాలి అని చెప్పాలి డైరెక్టర్, మీరు నాకు ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పాలి. ఆ కమాండింగ్ చేసినప్పుడు ఆర్టిస్టులు డైరెక్టరు మోల్డ్లోకి ఒదుగుతారు. మనం చెప్పచ్చో లేదో చెప్తే ఏమని అనుకుంటారేమో అని కొంత వీళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు మీరు వీళ్ళు చేస్తున్నది కరెక్టా అనే ప్రశ్నకి అవకాశం వచ్చింది. అలా కాకుండా లేదండి మీరు వేలుముడే వేసుకోవాలండి, మీరు కళ్ళకు కాటుకు పెట్టకూడదండి అని కమాండింగ్ చేసేవాళ్ళు ఉంటే వింటారు చేస్తారు. టీవీకి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం ఫ్రీడమ్ వచ్చింది ఆర్టిస్టులకి, కొంచెం ఆ ఫ్రీడమ్ని. మీరు అన్నారు కొంచెం కమాండింగ్గా ఉండాలి డైరెక్టర్ అన్నది మీ అభిప్రాయం. కొంతమంది ఉండాలి, ఇంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యండి, ఇంత సీనియర్ ఆర్టిస్ట్ అయ్యండి, నన్నే ఇలా వద్దంటారా? కొన్ని సందర్భాల్లో హీరోలకి అదే విషయం మీద హీరోలకి డైరెక్టర్స్ కి కూడా గొడవలు వచ్చి ఆ ప్రాజెక్ట్లే ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సీరియల్స్ సినిమాలు మనకు తెలియదు అది. అయితే డిజైన్ చేసేది వాళ్ళు, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి అని. ఆ డిజైనింగ్లోకి మనం ఒదిగిపోవాల్సిన అవసరం మనకుంది, కానీ నేను ఇలా చేయను అంటే అది ఎలా కరెక్ట్? అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. అసలు మనం ఆ డిజైనింగ్లోకి మనం ఒదగాలి కదా ఫస్ట్, మనం సరిపోవాలి కదా. సరిపోయామంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి, సరిపోకపోగా ఇది వద్దండి అది వద్దండి అంటే అది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఒప్పుకోకపోవడం కరెక్ట్ కాదు. సీరియల్స్ విషయానికి వస్తే సీరియల్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు, ముఖ్యంగా మహిళలు. ఎపిసోడ్ల కొద్దీ దాన్ని సాగబీగుతారు అని ఇంకోవైపు చిన్న చిన్న ఫనీ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి కామెంట్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? దాని గురించి నాకు నాలెడ్జ్ లేదు, ఎందుకంటే సినిమా 2 గంటలు ఉంటుంది, ఎన్ని షార్ట్స్, ఎన్ని ఆ క్యారెక్టర్ నిడివి, కథలో ఏది మనం హైలైట్ చేయాలి అవన్నీ ముందే అయిపోతుంది. వంట తీసుకెళ్ళి వడ్డించడమే, వడ్డించిన తర్వాత టేస్ట్ చాలా బాగుందనో చాలా చండాలంగా ఉందనో, పర్లేదండి కొంచెం ఉప్పు తగ్గింది, యావరేజ్గా ఉందనో, ఇవన్నీ చెప్పాల్సింది ప్రేక్షకులు. ఇదేంటంటే లాంగ్ రన్ ట్రావెలింగ్ సీరియల్, సో సాగదీయడం అనేది మన ప్రొడ్యూసరు లెక్కలేంటో డైరెక్టర్ లెక్కలేంటో అవి మనకు తెలియదు. తెలియని విషయం గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అండ్ సీరియల్స్ విషయం వచ్చేసరికి ఇది మరి ముంబై నుంచి అనుకరిస్తున్న సంప్రదాయమో నాకు తెలియదు, కానీ ఎక్కువ మేకప్ వేసుకోవడం కానీ, హెవీ జ్యువెలరీని క్యారీ చేయడం కానీ, ఎక్కువ హెయిర్ స్టైల్స్, ఆ కొప్పులు వేసుకోవడం కానీ, ఇవన్నీ మీకు ఏమో ఇబ్బందికరంగా అనిపించదు అన్ని గంటలు క్యారీ చేయాలంటే? చెప్పాను కదమ్మా, ఇక్కడ ఫ్రీడమ్ వచ్చింది, కమాండర్స్ లేరు తక్కువ, ఇది చెయ్యాలి, ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇది తప్పు అని చెప్పే వ్యక్తులు తక్కువైపోయారు, వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. అది కూడా కొంతకాలం మారుతుంది. మీరు మీ సీరియల్ ఆర్టిస్టులు సీనియర్స్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు వీటి గురించి చర్చించుకుంటుంటారా? జనం ఇలా అనుకుంటున్నారు, మన స్టైల్ కానీ మనం క్యారీ చేసే విధానం కానీ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అట్లా, ఇది ఎప్పుడు వింటారు? మీరు నన్ను సీనియర్గా గుర్తించినప్పుడు, నేను చెప్పేది నిజమని గుర్తించినప్పుడు నా మాట మీరు వింటారు. మీరు నేను సమకాలీకులో మీకంటే మాకు బాగా తెలుసు అనుకున్నప్పుడు నేను మీకు చెప్పలేను కదా తల్లి, కాబట్టి మా లిమిట్స్లో మేము ఉంటాం. ఎప్పుడైనా మనకి తెలియంది తెలుసుకుందాం అనుకునే జిజ్ఞాస అవతల వాడికి ఉన్నప్పుడు చెప్పడానికి సాహసం చేస్తాం. మాకంతా తెలుసు అనుకున్నప్పుడు తెలిసిన వాడికి చెప్పేది ఏముందమ్మా, చెప్పం. అది వాళ్ళకి వాళ్ళే తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మారుతారు. టీవీ ఆర్టిస్టుల్లో కూడా చాలామంది క్యారెక్టర్నే దృష్టిలో పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు, లేకుండా పోలేదు. ఇప్పుడు మీరు అడిగిన పాయింట్స్కి సమాధానం నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఓవర్ ఫ్రీడమ్ ఉంది.
అందుకని ఆ ఫ్రీడమ్ని ఉపయోగించుకొని క్యారెక్టర్స్ లిమిట్స్ దాటిపోతున్నారు. తర్వాత టీవీ మన హిందీ ఇమిటేషన్ కూడా కొంత జరుగుతుంది, ఆ దారిలో వెళ్తున్నారు మన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక సాధారణ గృహిణి పడుకొని అప్పుడే తెల్లారి లేచిన తర్వాత అంత మేకప్ ఉండదు, అంత జ్యువెలరీ ఉండదు, అంత ఓవర్ క్యారింగ్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు తెలుగు సీరియల్స్ కానివ్వచ్చు, హిందీ సీరియల్స్ కానివ్వచ్చు, మన అనుకరించారు అనుకుంటే హిందీ సీరియల్స్ లేవడమే భర్తకు కాఫీ తెచ్చడం కానీ లేకపోతే పూజ చేయడం కానీ అన్నన్ని నగలు మనం ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటామా అని ఇప్పుడు జనాలు కూడా చాలా ఓవర్ నాలెడ్జ్ అయిపోయి ఇవన్నీ గమనిస్తున్నారు కదా. నిజంగా ప్రేక్షకులు గమనిస్తే చాలా హ్యాపీ. ప్రేక్షకులు గమనించకుండా వాటికే చాలా ముగ్ధులైపోతే దానికి మనం ఏం చేయలేము. అలాంటి పరిస్థితి వస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఏంటంటే ఆ 22 మినిట్స్ వచ్చే ఎపిసోడ్లో అందంగా కనిపించాలి అనే కాన్సెప్టే ఉంది తప్ప ఒక రకంగా మన తప్పు కూడా ఉంది. ప్రేక్షకులు అలా ఒప్పుకుంటున్నారేమో. మరి జీ తెలుగులో వసంత కోకిల అని ఒక సీరియల్లో వచ్చేది, అంటే అమ్మాయి చాలా చాలా గ్లామరస్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ ఆ అమ్మాయికి మొత్తం నలుపు పెట్టేసి నల్లగా మేకప్ చేసుకుని చూపించారు. అంటే ఆ సీరియల్ బాగా హిట్ అయింది కూడా. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా ఒక 22 మినిట్స్ డ్యూరేషన్లో అందంగా కనిపించాలనే తపనతో అన్నీ వేసేసుకుంటుంటారు. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి సీరియల్స్ కూడా నాకు తప్పలేదు. అది ఇప్పుడు నేను వేసేది నానమ్మ క్యారెక్టరు, డల్గా వద్దండి బాగుండాలండి రిచ్ క్యారెక్టర్ అని అంటారు. రిచ్ క్యారెక్టర్ అయినప్పుడు మరి ఇక తప్పదు వెళ్తూ ఉంది. ఇంకా నా పెర్ఫార్మెన్స్ నా ఊరువడిలో నేను వెళ్ళిపోతుంది క్యారెక్టరు. మరి కొంత వాళ్ళ మాట వింటూ, కొంత నా మాట వింటూ, కొంత పాత్ర మాట వింటూ అలా ప్రయాణం సాగిస్తున్నాను. ఎందుకంటే సినిమాను తగ్గిన నేపథ్యంలో సీరియల్ నన్ను ఖచ్చితంగా టీవీ నన్ను దత్తత తీసుకొని దాదాపు గత 5 సంవత్సరాల నుంచి టీవీలో టీవీ సీరియల్సే చేస్తూ నా మనుగడ సాగిస్తున్నాను. కాబట్టి కొన్ని ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించినా మళ్ళీ నా పరిధిలోకి తెచ్చుకొని, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ డామినేట్ చేసినప్పుడు అవన్నీ పెద్ద విషయాలు కాదు. అలాగని నేనేం స్లీవ్లెస్ బ్లౌజులు వేసుకొని మీరు అన్నట్టు ఇందాక రాత్రిపూట నిద్రపోయి పొద్దున్నే లేచిన నెక్లెస్లు పెట్టుకొని చెయ్యను. కానీ కొంత ఆ పాత్రని ఆ పాత్ర అడుగుతుంది కావాలి అంటే వేసుకోవడం. ఆ సీన్లో అవసరం లేదు, ఆ సీన్కి అక్కర్లేదు, ఆ క్యారెక్టర్కి అక్కర్లేదు, వేయను, పట్టించుకోరు, వెళ్ళిపోతూ ఉంది. రైట్. సీరియల్స్ నుంచి ఒక్కసారిగా మనం మొన్న రీసెంట్గా జరిగిన ప్రెస్సింగ్ ఇష్యూ, అందరినీ కదిలించిన ఇష్యూ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఇది ఒక చీకటి కూడా అనుకున్నప్పటికీ కూడా దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పటికీ అర్థమై ఉంటుంది మీకు ఆ ఇష్యూకి సంబంధించి మీ రియాక్షన్ ఏంటి? నేను అసలు ఆ విషయం వినదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదమ్మా. ఎందుకంటే మనం ఇప్పటిదాకా చాలా హెల్దీగా మాట్లాడుకున్నాము. ఇప్పుడు మీరు చెప్పిన విషయం నాకు అర్థమైంది. ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది మీరేం అడిగారో, దానికి నేనేం జవాబు చెప్పాలో. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఆడవాళ్ళు లేరు, సినిమా ఇండస్ట్రీలోనే మగాళ్ళు లేరు. స్త్రీ పురుషులు అనేది ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని ఉద్యోగాలు వ్యాపారాలు అన్నిటిలోనూ మగాళ్ళు ఆడాళ్ళు ఇద్దరు ఉన్నారు, అంతేనా? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? అక్కడ కూడా ఉన్నారు కదా. కాబట్టి ఎమోషన్స్ అనేవి అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇది కరెక్టా కదా? కరెక్టే. అయితే ఇష్టము అయిష్టము రెండు ఉంటాయి, మంచి చెడు రెండు ఉంటాయి. మీకు ఇష్టమై మీరు కాలు బురదలో పెడితే దానికి నేనా బాధ్యుణ్ణి అంటే మీరేం చెప్తారు సమాధానం? మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి ఎవరు బురదగోతులో తోయరు. అలా చేయకపోతే అవకాశాలు పోతాయేమో అనే భయం ఉన్నవాళ్ళు ఏదైనా చేసేస్తారు. చేసేసిన తర్వాత అసలు ఆ రంగమే చెడ్డది. నాకు ఎలా ఉంటాయంటే కొన్ని కామెడీగా ఉంటాయి. నన్ను మొన్న ఎవరో ప్రొడక్షన్ కారులో తీసుకెళ్తున్నారు, అది కాస్ట్లీ కారు, అయినా పాడైపోయింది కారు, ఆగిపోయింది. సపోజ్ బెంజ్ అనుకుందాం ఏదో కార్లు ఉండదు, బెంజ్ కాదు, రోడ్డు మీద పాడైపోయింది. బెంజ్ కంపెనీ కార్లన్నీ చాలా బ్యాడ్ అండి అంటే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? కరెక్ట్. ఆ కారు చెడిపోయింది, బెంజ్ కంపెనీ కాదు,
ఆ కారు చెడిపోయింది రోడ్డు మీద, పాడైపోవటం చెడిపోవటం రోడ్డు మీద అయిపోవడం, కారు అన్న తర్వాత ఇంజన్ మోటార్ అన్న తర్వాత పెట్రోల్ పోసి తిప్పే బళ్ళు అన్న తర్వాత అన్నిటికీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆగకుండా ఎక్కడ ఉండవు. అది కండిషన్లో ఉందా లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనది. అట్లాంటిది ఇండస్ట్రీ కూడా, ఇండస్ట్రీ మొత్తాన్ని తిట్టడం అనేది ఎవరికి అర్హత లేదు, తప్పు అని నేను అన్నా అర్హత లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా చాలామంది ఉన్నారు, ఇక్కడ దిగ్గజాలు ఉన్నారు. రామారావు గారు ఉన్నారు, భానుమతి గారు ఉన్నారు, సావిత్రి గారు ఉన్నారు, అంజలీదేవి గారు ఉన్నారు, కృష్ణకుమారి గారు ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడండి, ఒకసారి మీరు హిస్టరీ తీస్తే తెలుస్తుంది. పర్సనల్ లైఫ్ అనేది మాత్రం ఎవరు మాట్లాడకూడదు తల్లి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎమోషన్స్ ఉంటాయి, ప్రేమ పెళ్ళి ఉంటాయి, ఇష్టము అయిష్టం రెండు ఉంటాయి. ఇష్టమైతే కలిసి బతికారు, ఇష్టం లేదా విడిపోయారు. కృష్ణా విజయ నిర్మల గారు చెప్పండి, వాళ్ళ ప్రేమ పెళ్ళి, కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, సమాజం ఒప్పుకుంది, ఇండస్ట్రీ ఒప్పుకుంది, ప్రపంచం ఒప్పుకుంది, ఇంకేంటి మనం మాట్లాడేది అక్కడ. కాబట్టి ఎవరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే జరుగుతుంది. అంతే తప్పితే మన సెలక్షన్ లేకుండా రాంగ్ రూట్ పట్టించేది మాత్రం సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కాదు తల్లి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఇండైరెక్ట్గా మహానటి సినిమాతో దిగ్గజాలు కూడా ఆడియో లాంచ్లో పంచిచ్చినట్టుగా అనిపించింది. ఆ సినిమాకు మొత్తం దాదాపు టెక్నీషియన్స్ అందరూ కూడా ఆడవాళ్ళు పనిచేశారు, మన తెలుగు వాళ్ళు పనిచేశారు. ఒక మహానటి జీవిత చరిత్రకు అశ్విని దత్ ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పండి. ప్రియాంక దత్, స్వప్న దత్ కూడా ఆడవాళ్ళు, అశ్విని దత్ గారు, అశ్విని దత్ గారి కుమార్తెలు. ఒక ఆర్టిస్ట్ లైఫ్ హిస్టరీని సినిమా తీసే సాహసం చేసి, సాహసం అని ఎందుకంటున్నానంటే చూస్తారో లేదో తెలియదు కదా, ఆ సినిమా యాక్టర్ లైఫ్ ఏం చూస్తాంలే అనుకుంటే చూడరు కదా. మీకు ఇంతకంటే సమాధానం మరొకటి లేదు. సావిత్రి గారి సినిమా, మహానటి సినిమా బ్రహ్మాండమైన సమాధానం చెప్పింది. ఆర్టిస్టు విలువని, ఆర్టిస్టు స్థాయిని మరింత పెంచింది మహానటి సినిమా. ఎందుకంటే ఎవరో మనకి అసలు వాళ్ళ గురించి నేను మాట్లాడకూడదు. అటువంటి వాళ్ళని అసలు ఇందులో కలుపుకొని మాట్లాడటం కూడా అసలు కష్టం, అది కరెక్ట్ కాదు. మనం ఇందాక చాలా విషయాలు చెప్పుకున్నాం, ఆర్టిస్ట్ అయినా కలెక్టర్ అయినా పోలీస్ ఆఫీసర్ అయినా స్త్రీతత్వం స్త్రీయత్వం ఎక్కడికి పోతల్లి, అక్కడే ఉంటుంది. చేసే ప్రొఫెషన్ వల్ల హృదయంలో ఎక్కడ మార్పు, మనం హృదయానికి మేకప్ వేస్తాం, నా హృదయానికి మీరు లైట్ వేశారు కాదు, నా ముఖం మాత్రమే, నా మైండ్, నా ఇన్నర్ సోల్, నా హృదయం ఎప్పుడు దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది అపస్థుతులు పలకదు, మీరు పలికించినా పలకదు. పలికాను అంటే నా ఇష్టం. నాన్ వెజ్ వాడిని తీసుకెళ్ళి మీరు రెస్టారెంట్కి తీసుకెళ్ళి, ఇక్కడ నాన్ వెజే ఉందండి మీరు తినండి అంటే తింటాడా? వెజిటేరియన్ తీసుకెళ్ళి ఏమండి, వెజిటేరియన్ తీసుకెళ్ళి నాన్ వెజ్ తినమంటే తినడు కదా. లైఫ్ కూడా అంతే అమ్మా, మనకి ఏది ఇష్టమో అదే చేస్తాం. ఫోర్స్ ప్రెషర్ చేసేది మన అవసరం, వ్యక్తి కాదు. ఈ పని నేను చేయకపోతే నాకు ఈ అవకాశం మిస్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు అది చేస్తారు, అవతల వాళ్ళు అలాగే చేస్తారు. నువ్వు ఇండస్ట్రీ మొత్తాన్ని తిడితే ఎట్లా? కాబట్టి అది చాలా చిన్న మనుషులు మాట్లాడిన మాటలు, నాలెడ్జ్ లేని మాటలు. అసలు దాని గురించి మళ్ళీ మనం ఛానల్ ముందు ఇంటర్వ్యూలో మళ్ళీ రిపీట్ చేసుకోవాల్సిన విషయం. ఓవరాల్గా మీ మీ సహనటులు కానీ మీ జూనియర్స్కి కానీ సీరియల్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి మీరు ఐ డ్రీమ్ ద్వారా చెప్పాలనుకున్నది? ఒక పవిత్రమైన వృత్తి, ఇది అందరికీ అబ్బదు. ఒక కళాకారుడిగా, ఒక కళాకారుడిగా, ఒక టెక్నీషియన్గా, ఒక కెమెరామెన్ కావచ్చు, మేకప్ మ్యాన్ కావచ్చు, ఈ ఎనీ డిపార్ట్మెంట్స్, మనకి చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందరికీ పేషెన్స్ ఉండదు, అందరికీ ఇది రాదు. ముఖ్యంగా ఆర్టిస్టు కళాకారులకి ఇది రాదు. దీన్ని ఇది చాలా పవిత్రంగా, అంటే పూలతో పూజించేది ఎవరినమ్మ మనం? దేవుణ్ణి. దేవుడి తర్వాత పూజించేది ఆర్టిస్ట్ని. సో భగవంతుడి వరం ఇది, మనకి ఇది ఇచ్చిన వరం. ఈ వరాన్ని చాలా పవిత్రంగా చాలా రెస్పెక్టబుల్గా వాడుకుంటే వాళ్ళ జీవితాంతం హాయిగానే ఉంటుంది. ఎవరు మోసం చేసినా నటరాజు మోసం చేయడమ్మా, కళాకారుల్ని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు మోసం చేయొచ్చేమో కానీ ముఖ్యంగా ప్రేక్షకులు మోసం చేయరు ఆ నమ్మకం నాకు ఎప్పుడు కలిగిందంటే
ఎప్పుడో చనిపోయారు 30 ఏళ్ల క్రితం సావిత్రి గారు, ఆమెను గుర్తుపెట్టుకుంటారా చూస్తారా అని నాకు అనిపించింది. నేను ఆ థియేటర్లో కూర్చుంటే ఒక దేవాలయంలో కూర్చున్నట్టు అనిపించింది. ఎందుకంటే మన ఇంట్లో ఒకరినొకరిని ప్రేమించుకోవటం సహజం. ఎప్పుడో చనిపోయిన సావిత్రి గారిని ప్రేమించడం, ఆ ప్రేమతో ఒక కన్నీరు చుట్ట చుక్క కార్చడం చాలా అద్భుతం. అంటే మన తెలుగు ప్రేక్షకులకి ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో మళ్ళీ మనకి నిరూపించబడింది. అంతకంటే ఏం కావాలి ఆర్టిస్ట్కి? నాట్ ఓన్లీ సావిత్రి గారి ప్రతిభ, ఇది మా ఆర్టిస్టుల ప్రతిభ. మా ఆర్టిస్టుల అందరి గౌరవాన్ని మరొకసారి తట్టి లేపారు ఆవిడ. మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి లేవండి పైకి నేను నిద్ర లేపారు. మాకెక్కడ నిరుత్సాహాన్ని నూరిపోయలేదు ఆవిడ. మరొకసారి మాకు బలాన్ని ఇచ్చారు, ప్రేక్షకులు ఇచ్చారు. ఈ విషయంలో సావిత్రి గారితో పాటు ఇంత మంచి ప్రేక్షకులు మనకున్నారా అని రుజువు చేసుకున్నారు కదా అమ్మా. ఆ ప్రేక్షకులు లేకపోతే సినిమా ఎలా సక్సెస్ అవుతుంది? ఎక్కడ సావిత్రి గారు, ఎక్కడ శ్రీరంగారావు గారు చెప్పండి. గుర్తుపెట్టుకుని చూసి ఇన్స్పైర్ అయ్యి మాట్లాడుతున్నారు, దట్ ఈజ్ సావిత్రి గారు, దట్ ఈజ్ మహానటి సినిమా, దట్ ఈజ్ మన తెలుగు ప్రేక్షకులు. రైట్, లవ్లీ 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 ఆడియన్స్, అది ఎప్పటికీ నేను మర్చిపోలేను. సో ఇంత మంచి ప్రేక్షకుల్ని మేము పెట్టుకొని మాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ వస్తే, మా ప్రాణాలు ప్రణంగా పెట్టి మేము కష్టపడి మాకు పారితోషికాలు తక్కువ ఇచ్చినా మేము ప్రేక్షకుల ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగిన దానికి ప్రశ్న సమాధానం ఇదే, ఇది పవిత్రమైన ఫీల్డ్ అమ్మా, ఇది అందరికీ రాదు. ఎవరు మోసం చేసినా నటరాజు మోసం చేయడు. మా సొమ్ము తిన్నవాళ్ళు, మా పక్కన ఉన్నవాళ్ళు, మా వెనకున్నవాళ్ళు, ముందున్నవాళ్ళు మోసం చేస్తారేమో కానీ ఇద్దరు మాకెప్పుడు కనిపెట్టుకొని ఉంటారు, ఒకరు ప్రేక్షకుడు ఒకరు నటరాజు. పాత్రలు మాకు వచ్చినంత వరకు నటిస్తూనే ఉంటాం. మేము చేస్తున్నంత వరకు మమ్మల్ని అప్రిషియేట్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటాడు ప్రేక్షకులు. వీళ్ళిద్దరూ మాకు రెండు కళ్ళు చాలు, ఇంతకంటే నేను చెప్పలేను. రైట్, యాక్చువల్గా సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ ప్రజెంట్ ఆడవాళ్ళందరూ కూడా టీవీలోకి అతుక్కుపోతున్నారంటే ఇలాంటి నటులే కారణం అని చెప్పాలి. ఈరోజు ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా తన బయోగ్రఫీ, తను ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఎలాంటి సక్సెస్ఫుల్ జర్నీ చూశారు అన్న దానికి సంబంధించి ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. బట్ ఈ డ్యూరేషన్ మొత్తం, ఈ ఇంటర్వ్యూ మొత్తం కూడా మహానటి సావిత్రి గారి గురించి. ఆవిడ చాలా ఎమోషనల్గా మనతో ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఎస్పెషలీ కాంటెంపరీ ఆర్టిస్టులు ఎస్వి రంగారావు కానీ లేకపోతే సావిత్రి కానీ ఇలాంటి వాళ్ళు ఎన్ని జనరేషన్స్ గ్యాప్ వచ్చినా కూడా ప్రస్తుతం యూత్ ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవాలని థియేటర్స్కి వస్తున్నారంటే అది కేవలం కళ యొక్క గొప్పతనం అని చెప్తున్నారు. కళారంగం అనేది నిజంగా చాలా పవిత్రమైంది. ఈరోజు ఎంతోమంది నాలెడ్జ్ లేకపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉండొచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ కళామతల్లి అనేది చాలా గొప్పది. ఎవరు మోసం చేసినా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, రకరకాల కోఆర్డినేటర్స్ మోసం చేసినా కూడా నటరాజు మాత్రం కళాకారుని మోసం చేయరు అని చెప్తున్నారు శివపార్వతి గారు. మహానటి సినిమా ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. మహానటి సినిమా అనేది ఒక మాస్టర్ పీస్. అసలు ఒక నటి జీవితంలో ఎన్ని మలుపులు తీసుకున్నాయి, ఒక నటి జీవితంలో తన వ్యక్తిగత జీవితంలో ఆమె ఎలాంటి కష్టాలు చూసింది అన్నదానికి సంబంధించి ముఖ్యంగా మహిళలకు చాలా ఇన్స్పైరింగ్ బయోపిక్ మహానటి సావిత్రి అని చెప్తున్నారు. దిస్ ఈస్ దిస్ వీక్ ఎపిసోడ్ ఆఫ్ సరదాగా విశ్వేతారెడ్డి ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్. ఆ తర్వాత అమ్మ సమంత క్యారెక్టరు, మధురవాణి క్యారెక్టరు, సమంత యాక్ట్ చేసిన మధురవాణి క్యారెక్టరు, ఇంకొక రిపోర్టరు సావిత్రి గారి గురించి రాయటం గురించి ఎంక్వైరీ విజయదేవరకొండ అయితే ఆమె గురించి మీకేం తెలుసని మీరు రాద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. తెలుసుకొని రాయాలని మధురవాణి అంటుంది. అమ్మ గురించి రాయాలంటే అర్హత ఉండాలని రాశాడు సాయిమాధవ్. ఇంకొకటి, ఫస్ట్ వాళ్ళు రాగానే సావిత్రి గురించి తెలుసు, ఎవరి గురించి అని ఇంకోసారి సావిత్రి గురించి అయితే నేను చెప్పను, సావిత్రి గారి గురించి అయితే నేను చెప్తానని. అంటే ఈ రోజుకి కూడా సావిత్రి గారనే అంటారు, ఆ విషయం మీకు చెప్పదలిచాను. ఈ పాత ఆర్టిస్టుని సావిత్రి, వాణిశ్రీ, శారద అట్లానే వాళ్ళు కాదు. అలాగే రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు,
అలా అనుకునే ప్రేక్షకులు మనకున్నారు. అట్లా ఇక ఏమి గురించి అయితే ఇక చెప్పనక్కర్లేదు. అమ్మ గురించి రాయడానికి అర్హత ఉండాలన్న పదం సాయిమాధవ్. నిజంగా నాకంటే చిన్నవాడు సాయిమాధవ్. మా ఊరే ఒక ఊరి వాళ్ళము సాయిమాధవ్. మేము చాలా గొప్ప గొప్ప పదాలు రాశాడు. నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ. అంటే ఒక సినిమా ఆర్టిస్ట్ గురించి ఎంత రేంజ్కి గౌరవం ఇచ్చి అమ్మ గురించి రాయాలంటే అర్హత ఉండాలి అని రాశారు అంటే ఆవిడ జీవితంలో జరిగిన అపశృతులే తప్ప ఆవిడ గురించి మనం వేరే తప్పుగా మాట్లాడుకునే అవకాశం లేదు. ఇంకొక పదం రాశారు. నేను తాగుతున్నానని తాగుబోతున్నాను అనుకుంటున్నారు, విషయం తాగుతున్నానని వాళ్ళకి తెలియదు పాపం అని రాశారు. పాపం అంటే ఏంటి? నా అభిమానులు నేను తాగుబోతున్నాను అనుకుంటున్నారు, నన్ను తెలియకుండా నేను విషయం తాగుతున్నానని వాళ్ళకి తెలియదు పాపం అని చెప్పించడం ఎంత గొప్ప. అంటే మరి కొద్ది రోజుల్లో నిజం వాళ్ళకి తెలుస్తుందని. అసలు బాగా స్టడీ చేశారు సాయి మాధవ్ గారు కూడా ఆమె మనస్తత్వాన్ని. తర్వాత అక్కడ వేసే రంకెలు ఉన్నాయి చూసారా, అద్దం పగలగొట్టి రంకెలు వేసి కొట్టి తిరగబడి, అది ఎక్కడిది ఎక్కడ పెట్టుకున్నారంటే దేవదాస్ సినిమాలో దేవదాసు చనిపోయినప్పుడు దేవదాని పలకని అని రంకె వేస్తూ ఆ తలుపు కొట్టి కొట్టి తలకాయ కొట్టుకొని పడిపోతుంది, అక్కడ వేస్తుంది ఆవిడ రంకెలు దేవదాసు చనిపోయాడని తెలిసినప్పుడు. అదే షౌటింగ్, అదే సౌండ్ వ్యక్తిగత జీవితంలో అతను తనని మోసం చేశాడని తెలిసినప్పుడు అదే సౌండ్ దేవదాసు చచ్చిపోతే ఎంత రియాక్ట్ అయిందో, తన ప్రేమ చచ్చిపోయినప్పుడు అంత రియాక్ట్ అయింది సావిత్రి గారు అని చెప్పడం కోసం ఆ ఎమోషన్ని ఇక్కడ క్యారీ చేశారని నేను అనుకుంటున్నా. చాలా ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఇప్పుడు మీ తరం సావిత్రి గారి తరం చూసుకున్నా కూడా ఒకటే ప్రేయసి ఒకటే ప్రియుడు, అంటే ఒకళ్ళ కోసమే దేవదాస్ కానీ పార్వతి కానీ క్యారెక్టర్స్ వాళ్ళకి అంకితం. వాళ్ళు దక్కినా దక్కపోయినా వాళ్ళనే స్మరించుకుంటూ జీవితాన్ని గడిపారు. బట్ ఇప్పుడు న్యూ జనరేషన్కి ఒకసారి వస్తే చాలా సందర్భాల్లో సినిమాల్లో కూడా కామెడీ సీన్స్లో చూపిస్తూ ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవడం ఏమో నాకు తెలియదు కానీ కొద్ది రోజుల్లోనే బాయ్ ఫ్రెండ్ని మార్చేయడం కానీ కొద్ది రోజుల్లోనే గర్ల్ ఫ్రెండ్స్ని మార్చేయడం కానీ, ఈ ప్రేమ అనే పదం కమర్షియల్ అయిపోతుంది. అసలు మనం ఆ టాపిక్ మాట్లాడుకోవడం వేస్ట్ అమ్మా, అనవసరం. ఎందుకంటే అసలు అంటే ప్రేమ గురించి ఇప్పటి తరానికి మీరు చెప్పండి, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. ఎవరిని కించపరిచడం నా ఉద్దేశం కాదు, కానీ ప్రేమ రెండో స్టెప్ దిగదమ్మా, ఒకచోటే ఆగిపోతుంది. ప్రేమ వేరు పెళ్లి వేరు కావచ్చేమో కానీ ప్రేమ ఒకటే. ప్రేమ వేరు పెళ్లి వేరు అనేది మనం చాలా కథల్లో విన్నాం, లైలా మజ్ను కానివ్వండి. ఇప్పుడు మహానటి సినిమా కాదు అది, ఒక లైలా మజ్ను కథ, ప్రేమ భగ్నమైపోయిన ఒక ప్రేమికురాలి కథ అది. కాబట్టి ప్రేమ వేరు పెళ్లి వేరు కావచ్చు కానీ ప్రేమ ఒకటే, అది మారదు. అంతే, ఒక స్టెప్ దిగి ఈ మెట్టు బాగాలేదని మళ్ళీ అక్కడ తుడుచుకొని అక్కడ ఆగి అక్కడ కాల అది కరెక్ట్ కాదు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్. కంఫర్ట్ లైఫ్లోకి వెళ్ళిపోయి కంఫర్ట్గా బతికేది ప్రేమలా అవుతుందమ్మా, కాదు. నమస్తే అండి, నా పేరు శివపార్వతి, నా ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో చూడండి.